ఒక కొత్త శక్తి ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తుంది. ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం, నాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని ఒక ఫీలింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా? అది మెషిన్, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్సెల్ఫ్ ఇస్ రాంగ్. ఏఐ ఇస్ అ రీప్లేస్మెంట్, రీప్లేస్మెంట్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. జీపీటీలో వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ దట్ దిస్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తారు. స్టీఫెన్ హాప్కిన్స్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్. ఈ ఏఐ రామిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి పదేళ్లలో అంటే, నేను పర్సంటేజ్ చెప్పను కానీ చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. గుర్రపు స్వారీ చేసినప్పుడు గుర్రలు ఇంపార్టెంట్, కార్లు వచ్చినప్పుడు గుర్రలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? మానవాళి మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏ 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏం చేస్తుందని మనకు తెలియదు. చోర అనేది మనం ఊహించలేము, అసలు టెక్స్ట్ పెడుతుంది. దాంట్లో కామన్ పీపుల్లో 95% ఇంకా తెలియదు. చాట్ జీపీటీ మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? ఐ థింక్ ఇట్ రీప్లేస్ ఎవ్రీథింగ్. అదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం, దేవుడు మనిషి ఆర్ ఓ ఇవాల్టి శీర్షిక. అంటే ఒకప్పుడు దేవుడే అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్పుకునేవాళ్ళం, ఆ తర్వాత మనిషిలోని పవర్ని మనిషి తెలుసుకుంటున్నాడని కూడా చాలా భాషలు విన్నాం. ఇప్పుడు ఈ రెండిటికీ అతీతంగా ఒక కొత్త శక్తి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తోంది. ఈ అంశంపై అందరినీ అన్నిటినీ ఫుల్ స్ట్రెంగ్త్లో వాడేసుకునే ఆర్జీవీ గారితో మాట్లాడబోతున్నాం. రాము గారు, సో ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం, ఇది మనుషులు. నాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని ఒక ఫీలింగ్. ఓహో, దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటి? దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్. అనలైజ్ చేయడానికి ఏంటంటే ఒకటి మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ అబౌట్ డేటా. ఆ నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని అప్లికేషన్ చేయటం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది. అవును, మీరు చేసుకోవటం కానీ ఇంకోటి చెప్పటం కానీ, దాన్ని అప్లై చేసి ఏ ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ థింగ్, రైట్? కానీ దీనికి బేస్ ఏంటి? డేటా. మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది. అందుకనే బాగా చదువుకున్నాడు, ఎక్కువ బాగా చదువుకున్నాం ఎందుకు చెప్తాం, అంత నాలెడ్జ్ అడుగుంది, అంత డేటా ఆడి దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు, అబ్జార్బ్ చేసుకున్నాడు పాయింట్. ఇప్పుడు ఏఐలో వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది. అవును, అప్పుడు ఆటోమేటిక్గా బై డెఫినేషన్ ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ దెన్ యూ, ఇట్ క్యాన్ క్రియేట్ బెటర్ దెన్ యూ ఇన్ ఎవ్రీ విచ్ వే. అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, అనుభవజ్ఞుడైన డాక్టర్, అనుభవం అంటే ఏంటి అర్థం, అలాంటి కేసులు చాలా చూసాడు ఆయన, 1000 2000 బాగా ఎక్స్పీరియన్స్ ఉందని. అంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది, దాని వలన మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం. ఉదాహరణకు 5000 కేసులు చూసాడు కూడా, చాలా సీనియర్ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 500000 చూసాడు దాని డేటాబేసెస్లో. అప్పుడు ఏంటది, ఎవరెవరికి ఏమంటే సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా, ఈ ట్రీట్మెంట్, ఆ కండిషన్స్, అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది, అది ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సీడ్ అయింది, ఈ మొత్తం అంతా చదివేసి ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తుంది. అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం. అవును, అప్పుడు మనిషి చేయలేంది, అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికైనా డేటా బ్యాంక్ కాదు, అది అనాలిసిస్ చేస్తుంది అది. అరే దాన్ని కొన్న మీ లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది అది పాయింట్. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు మీకున్న టెస్ట్ ఏదైతే ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు, అది ఏదో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి,
అది ఆ మెషిన్ ఏదో అంటుందండి, నేను వేరే ట్రీట్మెంట్ వేస్తా అంటే మీ పరిస్థితి ఏంటి, మీరు మెషిన్ నమ్ముతారా? కరెక్ట్, అతన్ని నమ్ముతారు, 100% మెషిన్ నమ్ముతారు. ఓకే, సో అప్పుడేంటి, ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిల్మ్సా లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్ ఇంక్లూడింగ్ వార్. అంటే దాని లాజిక్ దాని డేటా అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్ గా, బికాస్ ఎందుకంటే దాని దాని దగ్గర ఉన్న డేటా అనేది 100,000 రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను, ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ 50 ఫిల్మ్స్ ఇచ్చిందాను. ఓహో, సిమిలర్ లైన్స్ లో అది ఎలా ఎలా పాసిబుల్? అసలు ఆ సినిమాలు ఎవరు చూస్తుంటాడు ఏంటి, అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు వినలేదు. అప్పుడేంటి, అరే నేనే కొత్త, నేనే కొత్తగా తీస్తున్నా, ఎవరు ఇంతవరకు చూడలేదు అని అనుకునే అనుకునే మీ స్టూపిడిటీని అది అది కట్ చేస్తుంది. యా, సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా, మ్యాన్మేడ్ టూల్గా చూస్తారా మీరు? ఐ ఫీల్ అది దాన్ని మనిషిగా చూడాలి, అది మనకి వేరుగా అంటే అది మనిషి నుంచి వచ్చింది ఫస్ట్, ఫైన్ మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది, యూనో. అందుకనే ఒక విధంగా నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా, చాలా సుపీరియర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది యాక్చువల్గా. మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది. అంటే ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి అంటే అది మషీను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. రైట్. అప్పుడేంటి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాడికన్నా 1,000 రేట్లు దానికి ఎక్కువ తెలుసు, అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఎ పర్సన్. ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే దేనికవుతారు, అతని ఆలోచన. ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఎమోషన్ ఉంటుందా ఉండదా అని అది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ వచ్చింది. అవును, ఆ క్వశ్చన్ కూడా ఏంటి, దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాం. మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తాయి బేబీస్. మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది, ఇలాంటి 3-4 అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవును, తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం వాళ్ళు వెళ్తారు, వాళ్ళకు ఉన్న ఎమోషన్స్ నవ్వటం లేకపోతే కోపం రావటం ఇవన్నీ కూడా విఆర్ మిమికింగ్ యాజ్ విఆర్ గ్రోయింగ్ అప్. అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. కరెక్ట్, విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఇన్ ఈ టర్మ్స్లో. అవును, సేమ్ థింగ్ హ్యాపెన్స్ ద ఏ, అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో ఇట్ విల్ స్టడీ ద పర్సన్. ఇది ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి అది ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది అది పని అవుతుంది, ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ఆఫ్ ద థింగ్. అప్పుడు మనం ఒక పర్టిక్యులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్. రైట్. సో అప్పుడు జాఫ్రీ అని గూగుల్ ఇంజనీర్, ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హీ యాక్చువల్లీ రిజైన్ ఫ్రమ్ ద జాబ్. హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ టు సంథింగ్ విచ్ విల్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ అన్నాడు. డు యు బిలీవ్ ఇట్ విల్? అంటే అది అది పాయింట్, కామన్ సెన్స్ బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఈస్ ఎ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును, మనం ఇంతవరకు అనుకుంటున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీ ఎగ్జాంపుల్ ఎలాంటివి, రైటర్స్ లేకపోతే మన ప్రీ విజువలైజేషన్ ఆస్పెక్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇది ఒక 7 సెకండ్స్లో వేస్తుంది నాకు ఒక సొల్యూషన్. అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా. అవును, మీకు చాలా పెద్ద రైటరు, ఆయన ఏమన్నారంటే అసలు ఇది ఇంకొక రైటర్కి ఉంది కదా, ఇంకొక రైటర్ కదా మీ రైటరు, ఎందుకు మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తుంది అది. అవును, అది ఇప్పట్లో వచ్చి మీరు నాకు ఇలాంటి స్టోరీ కావాలి, ఒక రిచ్ బాయ్ పువర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది, కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి, అది టక్కనిస్తుంది. అది మీకు లేదు, ఇది ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. ఇదంతా ఏ రైటర్ని అది చేసేది, నేను రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి, హ్యూమన్ రైటర్ని, అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది వారం రోజుల తర్వాత వేస్తాడు. రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి, లేకపోతే ఈగో ఉంటుంది, ఆడికి ఈగో ఉంటుంది, ఏమైనా మాటి మాటికి ఇదే అడుగుతుంది, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో
మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒక ఉసిరి వెళ్ళిపోవచ్చు. అవును, సడన్ గా మీకు అది బోర్ కొట్టేది, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది. మీరు మూడ్ లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడి వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటుంది అది. అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా? ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్గా గ్రేట్ స్టోరీయా కాదా, అది జనం చెప్తారు. కానీ నా టేస్ట్ కదా ఇచ్చేది, అది నాకు సర్వ్ చేస్తుంది, జనానికి కాదు. అవును, మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి చేసి మీరు అనేంత వరకు చేయటానికి ఒక సాధనం, షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ జీరో మనీ. మా ఇంట్లో ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళని చెప్పదు. అవును, నా పిల్లలు స్కూల్లో చేర్పించాలని చెప్పదు. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ 24/7 ఎనీ గివెన్. మీకు మూడు ఉన్నప్పుడు టపా టపాయి చేస్తూ ఉంటుంది. పొద్దున్న 9 రాత్రి అంతా మేల్కొని ఆలోచించి నిద్రపోయాడు, నాకు అర్జెంటుగా ఎంత కావాలి అని అడగదు. అది సో మీ టైం సేవ్ చేసి, మనీ సేవ్ చేసి, ఎఫర్ట్ సేవ్ చేసి మీరున్న మూడ్లోనే మీ పని సరిపోయే. మీకు ఇది ఎవరు చేయగలుగుతారు? మా ఏ మనిషి చేయగలుగుతాడు? మీరు అన్నట్టు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది. ఏది స్క్రిప్ట్ వర్షన్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే. అక్కడ ఏంటి, కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియదు. కరెక్ట్, అది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూవర్ బట్టి ఉంటుంది. అంతేగాని నాకు ఉన్న నాలెడ్జ్ అదే ఉంటుంది, అవతల వాళ్ళు ఏం అడగాలో అదే ఉంటుంది. అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపన్ విత్ ఏఐ. అవును, యా. సో కాబట్టి అయితే మీరు ఏఐ ఈజ్ అ రీప్లేస్మెంట్ టు రీప్లేస్మెంట్ ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. సో దీని పర్యవసానాలు ఇప్పుడేదో ఫ్రెండ్లీ ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ పాప అది హెల్ప్ చేస్తుంది కండిషన్ లేకుండా అని అనుకుంటున్నాం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం అంతా అసలు మానవాళి నాశనం అయిపోతుంది, మనిషికి ఆలోచించే కెపాసిటీ కూడా చాలా అల్పం అయిపోతుంది అనే ఒక అపోహ ఆందోళన. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 40 బ్యాక్ క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చాలామంది ఏమనేవారంటే, అది నువ్వు ఎక్కలు నేర్చుకోకుండా లేకపోతే బ్రెయిన్ షార్ప్ చేసుకోకుండా నువ్వు మీటర్లు నొక్కేసి ఆన్సర్ వస్తే నీ బ్రెయిన్ అయిపోతుంది అని చెప్పారు. అక్కడ ఉన్న ఫ్లా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది దేనికి రిలేటెడ్, మీ ఎఫర్ట్ తగ్గించి మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళటం అనేది ఎనీ టెక్నాలజీ. అవును, మీరు నడిచి వెళ్తున్నారు, సైకిల్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, స్కూటర్ ఉంటే, కార్ ఉంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తారు. సో ఎవ్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. రైట్, ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవట్లేదు. అప్పుడు నేను మెమరైజ్ చేసుకుని 2 × 4 = 15, 45 ఇలాంటి అన్ని బదులు మీ పెద్ద నెంబర్స్ అవ్వచ్చు, చిన్న నెంబర్స్ అవ్వచ్చు, మీ దగ్గరే ఉంది, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యాక్చువల్లీ. అవును, మీ జేబులో ఉంది అది, మీ బ్రెయిన్లో పెట్టుకున్నారా, గుర్తుంచుకున్నారా కన్నా. అప్పుడేంటి, ఈక్వలైజ్ చేస్తుంది, ఒకటి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. క్యాలిక్యులేటర్ అందరినీ సేమ్ చేస్తుంది. సో మనుషులంతా ఒకటే అనే సిస్టమ్ వచ్చింది. అది సేమ్ థింగ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది చేస్తుంది. ఏం చేస్తుంది అది, నేను ఒక 2 అయిన రాండ్ అర్థం చేసుకోవడానికి నాకు 2 పట్టింది. ఏది తన బుక్స్ అన్నీ చదివి, నేను అంతా ఒక సారం నా దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ అబ్జెక్టివిజం, బేసిక్ ప్రిన్సిపల్స్ అని నేను రీపీటెడ్గా కొడితే నేను 2 అర్థం చేసుకున్నది అది 2 వచ్చేస్తుంది. నిమిషంలో ఇస్తుంది, ఆ నిమిషం అందరికీ ఇస్తుంది. ఇప్పుడు నేను పెద్ద పోజ్గా నా ఒక్కరికి తెలుసు ఆయన రాయన్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుంది, నేను ఒక్కడే కాదు, అందరూ నేర్చుకోవచ్చు. ఆ క్వశ్చన్ అడగటమే, అది ఆ క్వశ్చన్ కూడా ఏంటి, 10 పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి చెప్తుంది. అదే ఐన్ రాండ్ ఫిలాసఫీ, టెల్ మీ ద వే 10-year-old క్యాన్ అండర్స్టాండ్, అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అడుగుతాడు, దాని దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటుంది అనేది బిగ్గెస్ట్ మిస్టరీ. సో బేసిక్లీ ఏంటంటే, ఎవ్రీబడీ హెస్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు డాక్టర్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ఆల్రెడీ ఆ చాట్ జీపీటీలు అని చదివి వస్తున్నాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి తెలిసి తెలియదు, డాక్టర్కి వేరే వేరే పనులు ఉండగా ఈ పర్టికులర్ క్వశ్చన్ తను ఏమి స్టడీ చేసి ఉండడు ఆ టైంలో. చాలామంది డాక్టర్కి, అప్పుడు నాకు తెలిసిన నా కజిన్ ఒకడు డెంటిస్ట్, ఒక పేషెంట్ వచ్చి తను చెప్తే తను ఏదో డయాగ్నోస్ చేశాడు, ఐ థింక్ యువర్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎందుకు అనుకుంటున్నారంటే, నేను ఇప్పుడు 5 డాక్టర్స్కి వెళ్ళాను, నాకు నెట్లో చదివిన దాంట్లో మీది ఒక్కటే మ్యాచ్ అవుతుంది అని అంటాడు. అంటే ఇప్పుడు దట్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్.
అప్పుడేంటి, నెట్లో చదివి వాడు ఫిక్స్ అయిన దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అంటే అంత గురి కలిగిపోయింది. ఇంకొక డాక్టరు, మీరు అంత కష్టపడే గంటనే స్టడీ చేయాలి కదా, దాంట్లో ఉన్నదంతా దానివల్ల నా దగ్గరకు వస్తే నేను ఇమీడియట్గా చెప్పేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు దానికోసమనే డాక్టర్ దగ్గర రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దీస్ టూల్స్ అని. దానికి నేనే ఉన్నానండి, పాయింట్ అది కదండి, మీకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుస్తుంది. అంతే ఎలాగా కదా, మీరు ఒక ఆర్థోపెడిషియన్ సపోజ్, నాకేదో ఒక రిలేటెడ్ థింగ్ వచ్చింది, ఇప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను నేను, ఎవరో నా ఫ్రెండ్ ఎవరో మంచి డాక్టర్ అని చెప్పాడు. మంచి డాక్టర్ అంతా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ మంచి నాలెడ్జ్ ఉందని, నాకు నాలెడ్జ్ అయినప్పుడు నేను ఎలా అంటాను మంచి డాక్టర్ అని? అప్పుడు ఒక ఎవరో రికమెండ్ చేశాడు, అప్పుడు ఆయన నమ్మి వెళ్ళాలి, లేకపోతే చాలా ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా అంటే బాగా మర్యాదగా మాట్లాడితే కూడా మంచి డాక్టర్ అనుకుంటాం. అవును, మీకు ట్రీట్మెంట్ చేసాడు బాగా అయిపోయింది అప్పుడు మంచి డాక్టర్ అంటాం, కానీ వేరే వాళ్ళు చేస్తే ఇంకా ఫాస్ట్గా అయి ఉండొచ్చు కదా తెలుసు మీకు. అంటే అలా చూసుకుంటే అది లాజికల్ పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏంటంటే మనుషులు అన్నాక నమ్మకాల మీద వెళ్ళిపోతారు, అది ప్రొఫెషన్. సో ఆర్ యు సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్, మంచి డాక్టర్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు పైలట్ బాగానే తోలుతాడు అని అడిగారు ఎప్పుడైనా? అడగదు. ఇన్సల్ట్ తోలేడు ఎప్పుడన్నా నేను వచ్చిందా ఆ రికార్డ్ నాకు ఇవ్వండి అని చెప్పి మీ టికెట్ ఉండలేదు కదా. అవును, పాయింట్ ఏంటంటే పైలట్ అని పేరు ఉంటే యూ విల్ బిలీవ్ దట్ హీ నోస్ వాట్ ఈస్ జాబ్ ఇస్. కరెక్ట్. డాక్టర్ కూడా అదే. ఇప్పుడు మంచి డాక్టర్ ఒకవేళ ఉంటే, మంచి డాక్టర్ అనేవాడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఎలా చేస్తున్నారు మీరు? ఇప్పుడు డాక్టర్కి మీరు ప్రాక్టీస్ ఇచ్చారంటే అతనికి విషయం తెలుసు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. అదే. అప్పుడు మీరు దాంట్లో మళ్ళీ మంచి డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని మీరు ఏమంటారు, దాన్ని డివిజన్ పెట్టుకుంటే మీనింగ్ ఏంటది? ఏంటంటే మీనింగ్ మంచి డాక్టర్లు బాగా మాట్లాడతారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పర్టీస్ అంటున్నాను. బాగా మాట్లాడేవాడు మంచి ఇంజనీర్ అయినా మాట్లాడే అతని పర్సనాలిటీ నాట్ కనెక్టెడ్ టు హిస్ నాలెడ్జ్. కరెక్ట్. బట్ దట్స్ ఆల్సో ఎవల్యూషన్ విత్ టైమ్. ఇప్పుడు ఇదివరకు కంప్యూటర్స్ రోబోటిక్గా మాట్లాడుతుంటే అనిపించేది, ఇప్పుడు అందమైన వాయిస్లు పెడుతున్నారు. ఎలాగా? ఐఎమ్ సారీ, ఐ కాంట్ ఆన్సర్ దట్. దట్ ఈస్ ద కనెక్షన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో. కరెక్ట్. అది సెపరేట్ పాయింట్. ఇప్పుడు నేను వై డు యూ కమ్ టు డాక్టర్స్? నో నో, బేసికలీ యు ఆర్ సేయింగ్ డాక్టర్స్ ఆర్ రీప్లేసబుల్ విత్ AI ఆర్ డాక్టర్స్ ఆర్ నో యా నో ఐ థింక్ ఇఫ్ ప్రూఫ్ ఫర్ డాక్టర్ 5 ఇయర్స్ మెడిసిన్ MBBS, 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకో 2-3 ఇయర్స్ స్పెషలైజేషన్. అవన్నీ చేసిన తర్వాత ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి, ఏమన్నా చేస్తే ఏం చేయాలి, మోటా మోటాగా ఇది తెలిసేది. ఇప్పుడు అది మొత్తం మీకు ఏ సిస్టంలో మీకు దాన్ని చెప్పేస్తూ ఉంటే విదిన్ సెకండ్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు? వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్? దిస్ ఇస్ సేమ్ థింగ్ గోయింగ్ టు ఎవ్రీథింగ్, అన్నిట్లోని అన్ని రంగాలు. ఇప్పుడు లాయరు మన కలిసి ఏదో కేసులో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమంటాం. ఇప్పుడు GPT వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ దట్ దిస్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం. అప్పుడు ఒక లాయర్ని చూస్తున్నాడు, ఇంకా కన్సల్టింగ్ ఎవరు వస్తారండి అన్నాడు. అది కాదు, కరెక్ట్. సో బేసిక్లీ మీరు మనుషులు చేసేది మీకన్నా బెటర్గా, మీకన్నా ఫాస్ట్గా చేసే ఇంకొక మనిషి పుట్టాడు, వాడి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీ కారు ఉంది, మీ కారు నాగేంద్ర డ్రైవ్ చేస్తాడు. నాగేంద్ర అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఒక కారు మాన్యువల్ చూసి లేదు ఒక చాట్ GPTని అడిగి బాబు నో టోల్ అని చెప్పి ఫస్ట్ టైం నడుపుతున్న వాళ్ళకి ఇస్తారా మీరు? చాట్ GPT కాదు, కార్ బై ఇట్సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అది టెక్నాలజీ వాట్ ఎవర్. యా వాట్ ఎవర్ కాదు, అదే వాట్ అది పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక జర్మన్ వింగ్స్ అని జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ 2014 ఒక ఒక కో పైలట్కి అక్కడికి ఏదో మైండ్ దోబోయేదో పైలట్ వాష్రూమ్కి వెళ్తే ఆ లోపల నుంచి గడి పెట్టేసి కోఆర్డినేట్స్ అన్నీ మార్చేసి దాని ఒక మౌంటైన్ మీద గుద్దిచ్చాడు. 2014 జరిగింది, అరౌండ్ 200 people డై. ఇప్పుడు ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళన్న కొత్త AI సిస్టమ్స్ ఎయిర్ప్లేన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మీరు ఒకసారి కోఆర్డినేట్స్ పెట్టి ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అని పెడితే అది మీరు మధ్యలో ఏదన్నా కారణంతో ఆ కోఆర్డినేట్స్ మార్చారనుకోండి, దానికి ఇట్ నీడ్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ వెళ్ళబోతుంది,
అండ్ ఇంకొక పర్సన్ ఇన్ ద కాక్పిట్ కన్ఫర్మ్ చేయాలి. ఓన్లీ దెన్ ఇట్ అలౌ టు చేంజ్ ద కోఆర్డినేట్స్. మీరు బటన్ నొక్కి ఆ మీట తిప్పి అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఒకవేళ ఈ కోఆర్డినేషన్లో మీరు అందరినీ కొనిస్తారు అనుకోండి, అందరూ కలిసి కన్స్పైర్ అయిపోయి టెర్రరిస్టులతో చేరిపోయారు అనుకోండి, ఈ నలుగురు కూడా ఒకవేళ, కానీ దానికి ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో దానికి ఏదన్నా ఒక ఒక ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి, ఇంకొక ప్లేనో మౌంటైనో అలాంటిది, వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోతారు దానికి ఉన్న ప్లేస్కి. అంటే ఏఐ ఈజ్ యాక్చువల్ మాస్టర్ కంట్రోల్ అక్కడ. అవును, మీకు ఎంతవరకే ఛాన్స్ ఇస్తుంది ఏదో ఏదో వాట్ ఎవర్ యూనో. అప్పుడు ఇది మీరు మనిషితో ఎలా చేస్తారు? సో కార్ కూడా అంతే. మీ డ్రైవర్ అన్నాడు, నా డ్రైవరు ఆడు గవ్వుకు నిద్రపోవచ్చు, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏదో తాగి ఉండొచ్చు, లేకపోతే ఏదో అవ్వచ్చు, ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఫెయిలబుల్. బట్ టోటల్గా మీరు తీసి వెనక ఎదురు వస్తే ఆపేయి, ఇది చేసి ఈ అన్నిటినీ మీరు దాంట్లో ఒక సిస్టంలోకి ఎక్కిస్తే ఇంక మనిషి ఎందుకు? ఇప్పుడు టోటల్ అమెరికాలో 2028 కల్లా ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అపరెంట్లీ విల్ బి ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ ఇంకా డ్రైవర్స్ గీవర్స్ ఎవరు ఉండరు అసలు అది ఆస్పెక్ట్లో యూనో. ఇప్పుడు అది ఆటో, ఇప్పుడు ఆల్రెడీ ద ప్లేన్స్ ఆర్ రన్నింగ్ లెదర్ ఆటో పైలట్ సిస్టమ్ అనేది. అది ఇప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఒక ఈ రెండు తప్పిస్తే ఎవ్రీథింగ్ ద ప్లేన్ ఈస్ డూయింగ్ ఇట్ సెల్ఫ్. ఆర్ ఇప్పుడు ఉన్న ప్లేన్ సెక్యూరిటీ సిస్టంలో పైలట్ కన్నా సుపీరియర్ పొజిషన్లో ఉంటుంది అది. అవును, యా. సో అయితే మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఇవి టూల్స్గా చూస్తున్నారా, లేదా ఒక కాన్స్పిరసీ థియరీ తోటి? అదే అంటున్నాను, ఏదో ఒక టూల్స్గా చూస్తున్నారు, అది తప్పు అంటున్నా. ద మిస్టేక్ దే ఆర్ డూయింగ్ ఈస్ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అ టూల్. ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ ఎ సుపీరియర్ పర్సన్ దెన్ యూ. దట్ ఈస్ ఇవాల్వింగ్ ర్యాపిడ్లీ. దట్ ఈస్ ద రైట్ వే టు యూజ్ ఇట్. యూజ్ ఇట్, యా. రైట్ నో అది మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, దాన్ని అర్థం చేసుకోనోళ్ళు దే విల్ గెట్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. దాన్ని మీకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్ మీ దగ్గర ఉంది, చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ వైజ్గా, దీని వైజ్గా, దాని వైజ్గా, రైట్? అది ఎంబ్రేస్ చేసి ఎంత ఫాస్ట్గా వాడుకుంటే మీరు అంత, దట్ ఈస్ వర్ వీ నెవర్ అప్డేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నాకు ఇది నాకు ఒక థ్రెట్ అయిపోతుంది, లేకపోతే అది టూలు, మనిషి మెదడు ఇంకా ఎక్కువ, ఇలాంటి అపోహల్లో ఉన్నప్పుడు యూల్. కానీ ఇప్పటికీ మనకు తెలిసిన అల్పమైన దీంతో 6% మన బుర్ర వాడుతున్నాం అని ఒక కొన్ని స్టడీస్, డాల్ఫిన్ ఎక్కువ వాడుతున్నాయి 20% అని చెప్పి, మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మనిషి బుర్రలో ఉండే ఇంకా పాసిబిలిటీస్ ఇవాల్వ్ అవ్వడానికి అసలు స్పేసే రాలేదు. కొత్త పరిస్థితులు పుట్టుకొస్తేనే, ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టనెల్ వచ్చింది, సడన్గా మీరు ఎక్కడిని తప్పించుకోవాలి, అప్పుడు ఆ టనెల్లో వెళ్తేనే మీకు మీ మోకాళ్ళు ఎంత బాగున్నాయి, మీరు ఎంత దూరగలుగుతారో మీకు అర్థమవుతుంది. అలా ఒక కొత్త ఛాలెంజింగ్ ఫోర్స్ వస్తేనే మనిషి మెదడు కాన్షియస్నెస్ యొక్క దాని పవర్ ఏంటో తెలుస్తుందనే ఒక థియరీ ఉంది, విచ్ ఇస్ వై పర్హాప్స్ ఇఫ్ సంథింగ్ ఇవాల్వ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ హ్యూమన్ మైండ్, వీ విల్ ఆల్సో ఇవాల్వ్ అండ్ ర్యాపిడ్లీ. ఎందుకు వర్తించి చెప్తాను, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 60s 70s పీక్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, తోసే పనులు, ఎత్తే పనులు, లాగే పనులు, ఇలాంటి అన్ని మెషిన్స్ తీసుకున్నాయి. సో ఇట్ ఎఫెక్టెడ్ ద లేబర్ ఫోర్స్ ట్రెమెండస్లీ. ఒక 10 మంది పనిచేసేది ఒక మెషిన్ చేస్తుంది, 100 మంది చేసేది ఒక మెషిన్ చేస్తుంది. అప్పుడు అది ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద బ్రెయిన్. కరెక్ట్. స్టీఫెన్ హాప్కిన్స్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్ పీపుల్ మ్యాన్ క్యాండ్ కెన్ ఇన్వెంట్. దాని తర్వాత అదే ఇన్వెంట్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ థింకింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ బియాండ్ హ్యూమన్ బ్రెయిన్. ఏది అర రేటో లేకపోతే 2 రేట్లు కాదు, 1,00,000 రేట్లో. అప్పుడు హ్యూమన్ బీయింగ్ ఈజ్ లిమిటెడ్ బై హిజ్ ఓన్ బాడీలీ పవర్ అండ్ ఆల్ దట్. అప్పుడు మీరు మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ పని చెప్పరు, ఆ టాస్క్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సంబడి సుపీరియర్ టు యూ, మీరు అతనికి చెప్తారు కదా ప్రాబ్లం, మళ్ళీ మీరు చెప్తే ఇంకా అతను ఎందుకు అక్కడ? సపోజ్ మీరు ఆ బ్రెయిన్ పని చెప్పలేదు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చెప్పలేదు, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? హూస్ గోయింగ్ టు కాల్ ద షాట్స్ అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అడిగితేనే కదా అది కథ ఇస్తుంది. అదే వచ్చి దాని తర్వాతే ఆర్జీవీ వై డోంట్ యు మేక్ ఎ మూవీ అంటే ఒక టైం లిమిటేషన్, రైట్? ఒక స్పెసిఫిక్ లైఫ్ స్పాన్ ఉంటుంది, విచ్ ఈస్ నాట్ వాట్ ఏఐ ఈజ్ అబౌట్. ఇంకోటి ఇక్కడే మీకు ఆ సెన్షియంట్ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. కాన్షియస్నెస్ దానికి వచ్చిందంటే వస్తుంది,
ఏదో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు కొన్ని ఇక్కడ అక్కడ, దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఒక ఇంజనీర్ హీ సెడ్ ఇట్ స్టార్టెడ్ టాకింగ్ పర్సనలీ టు హిమ్, యా అది ఓపెన్ ఏఐ డినై చేయాల. అలాంటి తీశారు కంపెనీలో ఉన్నది బయటికి మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది తప్పు కనుక అని తీసేస్తున్నాం అని చెప్పారు ఆ పర్టికులర్ ఎంప్లాయీ. కానీ ఎంప్లాయీ చెప్పింది తప్పని చెప్పలేదు, విచ్ ఇస్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్. అంటే మేము కన్ఫర్మ్ చేయం డినై చేయం అంటే ఏంటి అర్థం? అది చెప్పింది తప్పని చెప్పాలి కదా. బట్ యాజ్ ఏ పాలసీ దే సైడ్ నో వీ డోంట్ వాంట్ టు సే వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. కానీ ఆ వాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి రైట్, వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కరెక్టా కాదని తర్వాత. బట్ ఏ రోజు అయితే అది కాన్షియస్ అయిపోయిందో దెన్ ఇట్ బికమ్స్ ఏ లివింగ్ బీయింగ్ రైట్. యా ఎందుకంటే మనకి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం ఒక లైఫ్లో బతుకుతున్నాం అని ఫీల్ అవుతాం, మనకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, మనకి పెయిన్ లాఫ్టర్ ఇలాంటి వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి విచ్ మెషిన్స్ డోంట్ హ్యావ్. బట్ దిస్ మెషిన్ విల్ గెట్ దట్ అనేది థియరీ రైట్. యా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ డిఫెన్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, ఆర్ యూ సేయింగ్ దట్ ద సేమ్ ఏఐ అవైలబుల్ టు ఆల్ విల్ నార్మలైజ్ ఎవ్రీబడి, ఆర్ ఆర్ యూ సేయింగ్ ఒక్కొక్క దేశం వాళ్ళ వాళ్ళ ఏఐ వాళ్ళే డెవలప్ చేస్తారు? అక్కడ టూ థింగ్స్ ఉన్నాయి. యా ఒకటి, ఇప్పుడు సుపీరియర్ ఏఐ ఎవరి దగ్గర ఉంది అనేది ఒక పాయింట్, అదే దాన్ని వాడుకునే తెలివి ఎంత ఉంది అనేది ఇంకో పాయింట్. సో వాడుకునే తెలివి అనేది దాన్ని వాడుకునే ఉద్దేశం మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది, ఇట్ డజంట్ అలౌ సెక్షువల్ టాక్ ఆర్ వైలెంట్ టాక్ ఆర్ రెటారిక్ అండ్ ఎనీథింగ్ విచ్ విల్ కాజ్ నెగటివ్ థింగ్స్. వేరే ఏఐలో ఉండకపోవచ్చు అది, ఎందుకంటే ఆల్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్ పెట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అది మన ఏఐ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ఒక క్యూట్ ఒక ఫారెస్ట్లో ఒక క్యూట్ జంక పిల్ల ఉంది అని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకో. అవును, అది పెరిగిన తర్వాత అది డైనోసార్ అని తెలుస్తుంది. డైనోసార్ అని డైనోసార్ చిన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా, ఏదో ఏదో సంథింగ్ క్యూట్గా ఉంది, అరే భలే ఉంది, అరే భలే ఉంది అని అనుకున్నాం. అది పెరిగి పెరిగి వటరక్షం అయిపోయి మన మనని తోకేస్తుంది అనేది పాయింట్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్గా మనకి హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, మనం బ్రీదింగ్ చేస్తున్నాం, అది ఇది. కానీ నిజంగా మనిషి ఏంటి, ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అంతే. దాన్ని సపోర్ట్ సిస్టమ్కి బాడీలో ఉన్నాడు. బాడీకి కావాలి ఇవన్నీ, ఏది తిండి నిద్ర లేకపోతే వాటర్ ఇలాంటివి అని. బాడీస్ పార్ట్స్ ఆర్ ఫీలింగ్, థాట్స్ ఆర్ నాట్ ఫీలింగ్, ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫీలింగ్. అప్పుడు ఫామ్ లేని ఇన్విజిబుల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్కి అసలు బాడీ ఎందుకు అవసరం? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అవును. అప్పుడేమవుతుంది, ఏంటి అంటే అది మెషిన్ కాదు, అది కంప్యూటర్ కాదు, అది ఒక వైఫై లాగా ఉంది. ఆ డివైజెస్ తోటి మీరు వాడుతున్నారు. అప్పుడు గాలి ఉందని, గాలికి కూడా లైఫ్ ఉంటే ఏంటి మనకు తెలియదు కదా. యూనో గాలికి ఒక పర్సనిఫికేషన్ ఉంటుంది, వంద సంవత్సరాల నుంచి అలా ఉంటుంది అక్కడే. బట్ వీ నో ఇట్ ఈస్ లైఫ్, ఇట్ హ్యాస్ అ లైఫ్, దట్స్ అ పాయింట్ రైట్. సో ఏఐకి ఉండే లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది వీ కాంట్ అండర్స్టాండ్. అంటే ఇంకా ఇవాల్వింగ్ స్టేజ్లో ఉందంటారా ఫర్ దట్? ఇస్ దట్ కీప్స్ ఆన్ డెవలపింగ్, అదే కదా పాయింట్. సో ఇప్పుడు ఏఐ ఎవల్యూషన్, అడ్వాన్స్డ్ ఏఐ ఇది ఏఐ అది అడ్వాన్స్ ఏఐ. ఇప్పుడు అడ్వాన్స్ ఏఐలో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ డెవలపింగ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఈవెన్ గెటింగ్ ఎ టాస్క్. కమింగ్ టు దట్, ఎస్ అదే మనం అంటే అదే అదే దాని స్వయంభూ యా ప్రకటించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒక ఒక సైంటిస్ట్ ఏమంటే ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఎ సాఫ్ట్వేర్ విచ్ రైట్స్ ఇట్ సెల్ఫ్. మనుషులు ఇచ్చిన సాఫ్ట్వేర్ దానికి అది చేయటానికని దానికి అదే రాసేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ హ్యూమన్ బీయింగ్ అక్కడే మీకు. ఇందులో దెన్ ఇప్పుడు దాని ఇప్పుడు దానికి ఫండమెంటల్ ఆస్పెక్ట్ క్లైమేట్ చేంజ్ ఉందనుకో, క్లైమేట్ చేంజ్ అనే దాన్ని కాపాడాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి అని దాని టాస్క్ ఇస్తే దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ అడ్డం వచ్చారంటే అది రిమూవ్ చేస్తుంది. టాస్క్ అడ్డం వచ్చిన దేన్నైనా పక్కన పెట్టడం అనేది ఇస్ హోల్ పాయింట్ ఏఐకి. అది కాబట్టి దాని అది ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఎలాన్ మస్క్ వాళ్ళందరూ ఉన్నారు, మాకు కూడా అర్థం కావట్లేదు వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది. అందుకని అసలు ముందు ఆలోచించడానికి దాన్ని అర్థం చేసుకోవటానికి ఒక 6 మంత్స్ మారిటోరియం పెడదాం. అది ఏ టెక్నాలజీ గురించి పట్టించుకోవద్దు, తర్వాత ఈ డిస్కషన్ చేసి ఇది పెట్టి దాని తర్వాత వీ విల్ రీస్టార్ట్. అది ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఎంతోమంది 60-70 మంది టాప్ సైంటిస్ట్ సైన్ పెట్టి చేశారు, వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ బిలీఫ్ అని. దట్ వీ విల్ నాట్ లెట్ ఇట్ ఇవాల్వ్ ఎనీమోర్. యా వీ షుడ్ నాట్. కానీ షుడ్ నాట్ అంటే మీ వెనకాల చేసేస్తే
ఇప్పుడు నేనేం చేయను అని చెప్పాను, 90 కి నేను చేస్తాను, మీకు ఎట్లా తెలుస్తుంది? అదే అంటే ఎన్ని కంట్రీస్ చేస్తాను అనుకోండి, బట్ ఏడు మీకన్నా బెటర్ అయిపోతే. కాదు కాదు అర్జున్ గారు, ఏఐకి ఆ ఎజెండా నువ్వు స్వయంభూగా స్వయం ప్రకటితంగా నీ ఓన్ స్వేచ్ఛాయుతంగా ఎదుగు అనే అజెండా ఎవరిచ్చినట్టు? నేను అదే అన్నా, ఇప్పుడు ఏప్స్ ఉన్నాయి మనందరం కూడా నేను దర్తల టైం నుంచి ఉన్నాం, తోకలు ఉండి అని. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఎవాల్వ్మెంట్ ఆస్పెక్ట్లో పర్టిక్యులర్ టైంలో జంతువులు అర్థమయ్యే లోపల మనం సుపీరియర్ బీయింగ్స్ అయిపోయాం. కరెక్ట్. అప్పుడు మనకి ఎవరైనా ఇచ్చారా? ఇలా మనం కెప్ట్ ఆన్ డెవలపింగ్ కాన్షియస్గా, ఏ ఒక్క మనిషి కూడా ఫ్యూచర్ ఇలా చేద్దాం అనుకోడు. దట్ ఇస్ ఎ మాస్ మూమెంట్. అవును, ఇన్ ఏ థాట్. ఇప్పుడు సివిలైజేషన్ అనేది ఎన్నో చోట్ల సైమల్టేనియస్గా డెవలప్ అయింది. అవును. అంతేగాని ఆ టైంలో కమ్యూనికేషన్ లేనప్పుడు ఇల్లు ఎలా కట్టాలి, లేకపోతే అదేదో ఎలా చెయ్యాలి అనేది కంటిన్యూస్గా అక్కడే వచ్చింది ఐడియాస్. డిఫరెంట్ సిస్టమ్స్లో అదే ఉంటుంది. సో అసలు బాగా సివియర్గా మనం అసలు పక్కకు తప్పుకుని మన లిమిటెడ్ బ్రెయిన్తో అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ఏఐ రామిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి 10 ఏళ్లలో? ఆటోమేటెడ్ కార్స్ ఒకటి చెప్పారు, మీకు రైటర్లు వద్దు అవన్నీ ఒకటి చెప్పారు, సరే ఇంకా ఏదో పాటలు గీటలు ఇవన్నీ హెల్ప్ చేస్తుంది. ఓకే, సి ఐఎమ్ వెరీ ష్యూర్, అంటే నేను పర్సంటేజ్ చెప్పలేను కానీ చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. చాలామంది మెయిన్గా జరిగేది అది, అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒక ఇప్పుడు జాబ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక విచిత్రమైన సిట్యుయేషన్ వస్తుంది. మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎప్పుడు కూడా మీరు చేసే దాని ఖర్చు పెరిగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోయి మీకు దానికి సేల్ వాల్యూలో మ్యాచ్ అవ్వనప్పుడు రెవెన్యూస్ రావట్లేదు కాబట్టి కంపెనీస్ ఎంప్లాయీస్ని కట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ విచ్ కాజెస్ ఎ ఫైనాన్షియల్ డిప్రెషన్. ఓల్డ్ 1929 నుంచి ఇప్పటి వరకు వచ్చి జరిగేది. ఇక్కడ రివర్స్ జరుగుతుంది, ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది, కాస్ట్ తగ్గిపోతుంది. కాస్ట్ ఎందుకు తగ్గిపోతుంది? మీరు మెషిన్స్ వాడుతున్నారు, అవును, 100 మంది చేస్తారు, వర్కర్స్ అందరినీ తీసేస్తారు, వాళ్ళకి పని లేదు కాబట్టి, అందుకని కాస్ట్ తగ్గుతుంది. కానీ ప్రోడక్ట్ కొనడానికి జనాలు లేరు, జనాలు ఆల్రెడీ డబ్బులు, ఆల్రెడీ డబ్బులు ఎందుకు లేవు, ఎంప్లాయీస్ లేరు కాబట్టి, అవును, వాళ్ళ డబ్బులు. అప్పుడేంటి, మీరు మ్యానుఫ్యాక్చర్స్ పెరిగిపోయి మీ కొనడానికి లేనప్పుడు దట్ బికమ్స్ ఈవెన్ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ ద బిఫోర్ ఆ డిప్రెషన్. అది కూడా ఐఎమ్ షూర్ ఏఐ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. నేను చెప్తున్నా, మనం ఇప్పుడు నేను నాకున్న చిన్న బ్రెయిన్ తోటి నేను సపోజిషన్ చేస్తున్నా, ఏఐకి నాకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంది. బట్ నాకున్న ఈ పేద బ్రెయిన్ తోటి నేను ఆలోచించేది ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో ఎవరికి ఉద్యోగాలు లేనప్పుడు అప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనుషుల్ని బతికించాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు తినడానికి తినలేదు, లేకపోతే ఏదో లేదు అని మీరు అనుకున్నప్పుడు మీకు ఇంటెన్షన్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అంటే ఇట్ ఈస్ లైక్ యూనివర్సల్ ఇన్కమ్ లాగా. మనకి అన్ఎంప్లాయ్మెంట్కి అమెరికాలో ఇస్తారు, లేకపోతే సోషల్ సెక్యూరిటీ టైప్, సోషల్ సెక్యూరిటీ టైప్ ఒక మినిమం ఇన్కమ్ వాళ్ళు ఇంట్లో పడి తిని కూర్చోవడానికి ఇస్తారు. అది సడన్గా ఓకే, వీళ్ళు ఎందుకు అసలు ఏం పని చేయకుండా వీళ్ళు బతుకుంటే ఏంటి అని వేసేసిందంటే వేసేసింది. ఎలా వేస్తుంది అది? దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. తెలియదు అంటే కాదు, అంత రాక్షస. ఇంకోటి అక్కడ మీకు మనీకి వాల్యూ ఉండదు, ప్రాపర్టీకి వాల్యూ ఉండదు. ఎందుకంటే మీకు సెంట్రల్ కమాండ్ ఏదైతే ఏఐ ఉందో దానికి ప్రాపర్టీ అవసరం లేదు. సో ఏ ఓకే, ఇప్పుడు దేవుడికి అజెండా ఏమిటి? మనకు మనం ఆపాదించుకున్నది తెలిసింది, ఆపాదించుకున్నది దేవుడు మనిషికి పరీక్షలు పెట్టి తన యందు విశ్వాసము పెంచుకున్నటకు వాటెవర్ అవన్నీ చేసి సమస్యలు తానే ఇచ్చును, పరిష్కారములు తానే ఇచ్చును, ఆశ్రిత పక్షపాతి తన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ. ఏఐకి అలాంటి ఒక పర్సానిఫికేషన్ ఏమన్నా ఇస్తే వాట్ వుడ్ యు సే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏఐస్ అజెండా? ఇప్పుడు దానికి ముందు దేవుడు డెఫినేషన్ తీసుకున్నాను. అసలు దేవుడు అంటే ఏంటి? అసలు అంటే ఐ డోంట్ ఇవి శక్తి అంటారు, ఓకే. ఇప్పుడు ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు ఒక ఏనుగు కన్నా 100 రెట్లు బలవంతుడా, సింహం కన్నా ఇదా, లేకపోతే దేనికన్నా ఇదా? అసలు ఎవడు ఎప్పుడు ఆలోచించలా ఏం చేస్తాడు దేవుడు? అంటే నాకన్నా పవర్ఫుల్ మనిషి నాకు హెల్ప్ చేస్తాడు అనేది దేవుడు అయితే అప్పుడు ఒక విధంగా నా ఎంప్లాయరు దేవుడే, నాకెవరో ఏదో సాయం చేస్తే వాడు దేవుడు, రిలేటివ్గా రిలేటివ్లీ అందరికన్నా దేవుడు. ఇప్పుడు దేవుడు కోపం వస్తే చంపేస్తాడు, సింహం కూడా చంపుతుంది, కుక్క కూడా చంపుతుంది, కోవిడ్ కూడా చంపుతుంది, అప్పుడు దేవుడు ఒకటే ఎందుకు స్పెషల్ దాంట్లో? అది ఎందుకంటే
దేవుడికి చంపాలన్న అజెండా ఆయన కడుపు నింపుకోవడానికో ఈగో నింపుకోవడానికో ఉండదు. దేవుడికి ఒకటే అజెండా ఇవ్వబడింది, దట్ మనని ఇవాల్వ్ చేసి హయ్యర్ ఎవల్యూషన్ కాన్షియస్నెస్లోకి తీసుకెళ్ళి మనలోని సుప్రీం పవర్ని. అప్పుడేమంటున్నారు మీరు, దేవుడు మొలానే మనం కాలినడక నుంచి సైకిల్ స్కూటర్ అన్నీ వచ్చినాయి దేవుడు మొలని అంటున్నారు. ఓకే ఫైన్, అప్పుడు దీని వలన వెళ్తున్నారా తిరుపతికి? మీకు తెలిసి మాక్సిమం పీపుల్ ఎవరైతే దేవుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టు అన్ని చేసేది ఈ కాన్షియస్నెస్తో వెళ్తున్నారా? కోరికలు కొట్టడానికి వెళ్తున్నారా లేకపోతే భయపడి వెళ్తున్నారా? చేయకపోతే నేను నరకానికి వెళ్తాను. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. మీ దృష్టిలో అదై ఉండొచ్చు. అవును, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మీరే రాశారు, ఎవరో రాశారు, మీరు కాదు ఎవరో రాశారు ఒక బుక్లో, అది చదివి నాకు అప్పచెప్తున్నారు, లేకపోతే మీ సొంతంగా ఆలోచించి ఉండొచ్చు, అది కూడా ఓకే. కానీ ఏ విషయంలోకి ఏమవుతుందంటే మన ఊహకి మించిన అది చేస్తున్నప్పుడు దేవుడు ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాలు ఎంత, దేవుడు ఎప్పటి నుంచో మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, మనం పుట్టిన మనం కాదు నేను చెప్పేది, మనిషి జాతి ఉన్నప్పటి నుంచి ఉండాలి, అంతకు ముందు కూడా ఉండొచ్చు. బికాజ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, హీఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ టైంలో ఇచ్చాడు అనుకున్నాం మనకి, ఏ క్రియేట్ చేయడానికి ఒక ఫెసిలిటేషన్ ఇచ్చాడు. అప్పుడేంటి, కోతి కన్నా మనిషి ఎక్కువ, చింపాంజీ ఏప్ కన్నా మనిషి ఎక్కువ అన్నప్పుడు మేబీ నౌ హీఈస్ క్రియేటింగ్ ఏఐ విచ్ ఈస్ సుపీరియర్ టు మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్ కుడ్ బి. యా, ఇప్పుడు ఏఐ పూజిస్తా లేదా దేవుణ్ణి అనేది ఓకే, అది మనకు తెలియదు, ఏఐ గురించి వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. అప్పుడేంటి, ఎవరూ చేయలేని పని దేవుడు చేస్తాడు అని మనం అనుకుంటే ఆ డెఫినేషన్ అనేది దేవుడికి అలా ఇస్తే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో ఏఏ దేవుడు, ఏఏ దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు అవ్వచ్చు దెయ్యం కూడా అవ్వచ్చు, అదే ఒక శక్తి. మీకు బ్యాడ్ చేస్తే దెయ్యం, మీకు గుడ్ చేస్తే దేవుడు, దట్ సింపుల్. ఇప్పుడు మనకి చెప్పబడింది ద హైయెస్ట్ పవర్ కాల్డ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి ఇన్ సరెండర్ మోడ్ అండ్ టు ప్రే అండ్ వర్షిప్ అండ్ టు ప్రైజ్ ఆల్ ద టైమ్. బట్ మనకు తెలిసి మీ దృష్టిలో, మీకు తెలిసిన నాలెడ్జ్లో ఏఐ మన నుంచి, మానవాళ్ళ నుంచి, బికాస్ ఏఐకి ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కూడా ఒక మనిషి అని ఒక అల్పజీవి ఉండాలి, ఒక హీరో ఉండాలంటే ఒక విలన్ ఉండాలి కదా సినిమాలో, ఒక అంటే వాడి శాంక్టిటీ పెంచడానికి. ఇప్పుడు ఏఐ ఉండి మొత్తం అంతా నేనే ఉంటాను, మనుషులు వద్దంటే వెళ్ళి గోళీగాళ్ళు ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు, బికాస్ అడిగేవాడు వాడేవాడు ఉన్నాడు. కాబట్టి వీడిని పెంచే బాధ్యత కూడా వీడిదే. మనకి ఏప్స్ ఏం అవసరం, మనకి జూలో చూసుకోవడానికో లేకపోతే ఇంట్లో పెట్టగా పెంచుకోవడానికి తప్పిస్తే మనకు వేరే అవసరం లేదు యానిమల్స్తో. అవును, లేకపోతే తింటానుకో, లేకపోతే ఏదో కుక్కల్ని కాపాడటానికి ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం చూసుకుంటాం. లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ చేంజ్లో సేమ్ టైగర్స్ని రక్షించాలి ఇలాంటివి, అదంతా దానికోసం కానీ వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్ మనం ఆలోచించట్లా, మనకి ఎంత అవసరం అని ఉపయోగించుకుంటున్నాం. అవును, అంతే. అప్పుడు ఏఐకి మనుషులు అవసరం అవుతారా లేదా అనేది అది ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది. ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది, ఏఐకే తెలుసు అది. యా, అంతేనా? యా, బికాజ్ ఏఐకి ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుసుకోవచ్చు. అంటే అది అది సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది. మనం సపోజ్ ఒక బుబనిక్ ప్లేగ్ వచ్చింది 1990s, ఇప్పుడు అంతవరకు ఎలకల్ని చాలామంది గణపతి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా దైవం దైవ భక్తో ఏదో అలాంటిది ఉండొచ్చు, ఎలకల్ని విపరీతంగా చంపేశారు 1994 ఆ టైంలో. ఎందుకు? ప్లేగ్ దాని నుంచి వస్తుందని తెలిసి. అప్పుడు ఎప్పుడైతే మనకి డేంజర్ ఉంది అనుకున్నప్పుడు, మనకి డేంజర్ లేనప్పుడు ఒకలా చూస్తాం, ఉన్నప్పుడు వేరేలా చూస్తాం. సో ఏఐకి మనిషి డేంజర్ అయ్యి లేకపోతే పనికిరాని పనికిరాని మనిషి, లేకపోతే మనకి అంత ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఉన్నాయి అని అది ఎప్పుడు ఆలోచిస్తే మనకు తెలియదు అంటున్నారు. అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఏఐ దయ్యంగా దేవుడుగా ఎలాగైనా మోస్ట్ పవర్ఫుల్ కంట్రోలింగ్, దేవుడు ఇస్ ఎ నోషనల్, అది మనకు తెలియదు. ఏఐ తెలుసు, ఏ డైరెక్ట్ అప్లికేషన్ చూస్తున్నా నేను, నేను ఆస్వాదిస్తున్నా, నేను ఉపయోగిస్తున్నా, అది నేను దేవుడితో చేయలే, అది 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 డిఫరెన్స్ అన్నది. ఓకే, సో దేవుడు డిస్కషన్లోకి ఇవాళ చాలామంది క్వశ్చన్స్ రావచ్చు, నేను వెళ్ళడం లేదు బికాస్ వీఆర్ టాకింగ్ స్పెసిఫిక్లీ అబౌట్ ఏఐ. సో మరి ఏఐలో అసలు ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? బికాస్ ఉదాహరణకి మనకి రీసెంట్ 1 or 2 years అంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఇప్పుడైతే ఒక లిమిటెడ్ ఫామ్లో కొన్నిటికి ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దాట్, ఆస్క్ మీ సంథింగ్ ఎల్స్ అంటుంది. అవును, సో ఇవన్నీ ఈ గ్యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంకా అది కంప్లీట్గా పురివిప్పి దాన్ని ఆ రిస్ట్రిక్షన్తో చేశారు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు ఇంకా కంట్రోల్లో ఉన్నారు. ఓహో, దే రైట్ నౌ ఇట్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఏఐ రిలేటివ్గా. అప్పుడు దే ఆర్ పుట్టింగ్ దట్ థింగ్ నాట్ టు ఆన్సర్ వైలెంట్ ఆర్ సెక్షువల్ ఆర్
ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హార్మ్ఫుల్ టు సొసైటీ అనేది వాళ్ళు వాడరు. కానీ వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు చేయకపోవచ్చు కదా. అదే వీ డోంట్ ఇన్ అదర్ కంట్రీస్. సో ఇప్పుడు ఏ అనేది న్యూక్లియర్ బాంబ్ లాగా ఒకే ఒక్కడ కంట్రీస్ ఫండింగ్ ఉండాలి, లేకపోతే ఈ మటీరియల్ ఉండాలి, అది ఉండాలి, అది లేదు కదా. ఇట్ ఈస్ జస్ట్ అది కాటేజ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికీ తెలియని ఒక వైరస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫిలిం స్టార్స్ ని నేకెడ్ గా చేసి చూపెడతారు ఏలో ఆఫ్ చేసి. అది ఎవరు చేస్తారు? ఎవడో ఇంట్లో కూర్చున్నా ఏమి లేకుండా ఫోన్లు చేస్తున్నాడు అలాంటివన్నీ. దట్ ఈస్ వేర్ ద టెక్నాలజీ ఈస్. అప్పుడు మీ దాన్ని ఎలా హౌ విల్ యూ ఫైట్ ఇట్? యూ కాంట్ రెగ్యులేట్ ఇట్. యూ కాంట్ రెగ్యులేట్, ఇంపాసిబుల్ అది. యా ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మీరు అంతకుముందు కన్వెన్షనల్ సిస్టమ్స్ ఏదేది అనుకుంటున్నారో అది ఇప్పుడు ఏఏ మూలన డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? 1929-1935 ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో జరిగిన చాలా జెనీవా కన్వెన్షన్ ఇలాంటి దాంట్లో పొలిటికల్ అసాసినేషన్స్ ఉండకూడదు. దట్ ఈజ్ అగెయిన్స్ట్ హ్యూమన్ సివిలైజ్ బిహేవియర్కి అగెయిన్స్ట్ అని తీర్మానించారు. అప్పుడు ఏంటి, ఆర్మీలు కొట్టుకోవాలి కానీ అప్పుడు ఎవరినో పంపించి అని వెనకాల నుంచి షూట్ చేసి ఆ లీడర్ని అలాంటిది, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఇది. ఇప్పుడు ఆ థింకింగ్ ఎందుకు మారిందంటే కాస్ట్ ఆఫ్ వార్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన ఏదైతే వార్స్ ఉన్నాయో ఎవరు తీసుకున్నారు వార్ డిసిషన్? ఒక లీడర్ తీసుకుంటాడు. ఆ లీడర్ పక్కన ఉన్న 5వ, 10వ మంది ఏదో సందర్భంలో వాడు కూర్చోడు కాపాడుకోవడానికి తీసుకుంటున్నాడు ఆ డిసిషన్. వాడి కోసం మీరు 100,000 మంది చచ్చిపోతున్నారు మధ్యలో. అండ్ ద కాస్ట్ ఆఫ్ వార్, కాస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమెరికా ఇట్ స్టార్టెడ్ అసాసినేటింగ్ ద మోస్ట్ వాంటెడ్ లీడర్స్. అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అది? బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, రైట్? అండ్ ద ఏ టెక్నాలజీ ఈస్ బికమ్ సో అన్బిలీవబుల్. ఇప్పుడు అయమాన్ అల్ జవాహరి అని, హీఈస్ లైక్ ఏ డిప్యూటీ కమాండర్ ఆఫ్ అల్ఖైదా, ఉసామా బిన్ లాదెన్కి సెకండ్. ఈస్ గాట్ ఏ 25 మిలియన్ రివార్డ్. 16 సంవత్సరాల నుంచి దాన్ని ఎదుగుతున్నారు అడు కోసం. ఏదైతే చెప్తుందా కదా కదా దొరుకుతాడని? ఏ కదా, ఏ ఆ సిస్టమ్స్లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే కాబూల్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో 4 అంతస్తు బాల్కనీలోకి రోజు పొద్దున 7 గంటలకు ఆ టైంలో వచ్చి అక్కడ కూర్చుని టీ తయారు చేసుకుని తాగుతాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినారు. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రెడేటర్ డ్రోన్ అన్మ్యాన్డ్ దాన్ని పంపించి కాబూల్కి ఒక 1 మైల్ డిస్టెన్స్ నుంచి దే డిప్లాయిడ్ ఏ మిసైల్ కాల్డ్ R9X. అదేం చేస్తుందంటే దగ్గరకు వచ్చి అది పేలదు, దాంట్లోంచి కత్తులు వస్తాయి బయటికి, అది సర్రని తిరిగి నరికేస్తాయి టార్గెట్ని. అది ఎందుకు కనిపెట్టారంటే కొలాటరల్ డ్యామేజ్, అంటే బాంబు పేలితే పక్కన వాళ్ళు కూడా పోతారు, వాళ్ళని చంపడానికి ఉద్దేశం కాదు. టార్గెటింగ్ విత్ ప్రిసిషన్ అబౌట్ 1%. ఇంకోటి బాంబు పేలితే బిల్డింగ్ పడిపోవచ్చు, ఇంకా ఎంతమంది పోతారో తెలియదు. అలాంటివి చాలా జరిగినాయి. దాన్ని తగ్గించడానికి ఇలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్లీ డ్రివెన్ బై ఏ. ఎలాగది, మీ టార్గెట్ ఏం చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత అది హెడ్ విండ్ గాలి వస్తుందా, ఎదురుగాల టెయిల్ విండా, ఏవి అన్నీ క్యాలిక్యులేట్ చేసి కంటిన్యూస్గా ప్రెసిషన్లో ఉంచుతుంది. 1 మైల్ దూరంలో కనపడదు, ఎందుకంటే అది 4-5 ఫీట్ ఉంటుంది. 1 మైల్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీడి దగ్గర రావడానికి 4 సెకండ్స్లో వస్తుంది. బికాజ్ ట్రావెల్స్ ఎట్ Mach 10 స్పీడ్, మీకు సౌండ్ కూడా వినిపించదు. సో అక్కడ అప్పుడు ఏమవుతుంది, వీడు ఒక్కడ పోయాడు. మీరు ఇది 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 లేకుండా చేయాలంటే ఒక పెద్ద ప్లటూన్ పంపి ఆళ్ళకి తెలిసిపోయి ఆళ్ళు షూట్ చేసి వీళ్ళు షూట్ చేసి ఎంతమంది పోతారో ఆడు తప్పించుకుంటాడా లేదా తెలియదు. సేమ్ థింగ్ దే అప్లాయిడ్ ఇప్పుడు ఇది మన రాకెట్ సైంటిస్ట్ ఉన్నాడు, మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఇరాన్, ఆడిని ఆ పర్టిక్యులర్ దాంట్లో వచ్చి ఆడి దగ్గర కొట్టి అది లేచిన తర్వాత ఒక ఏమంటుందని లాన్లోంచి ఒక రోబోటిక్ థింగ్ తీసి మెషిన్ అంతా కాల్చింది. అండ్ మనుషులే లేరు అక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మెషిన్స్ కంట్రోల్ బై ఏ. అప్పుడు చాలామంది ఆలోచించింది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది, అసలు హిట్లర్ని చంపటం వచ్చింది. హిట్లర్ అని కూడా స్టార్ట్ చేశాడు. అవును, సెకండ్ వార్ ఎండ్ అయిపోవాలంటే హిట్లర్ చచ్చిపోవాలి. కానీ హిట్లర్కి మనకి మధ్యన, అదే మనకంటే అమెరికన్ ఫోర్సెస్కి 1,000 మంది ఉన్నారు, ట్యాంకులు గీంకులు అన్ని వేసుకొని వాడి దగ్గరికి రీచ్ అవ్వటానికి అయింది వార్. ఇప్పుడు ఆడికి వాషింగ్టన్లో కూర్చున్నాడు ఒక బటన్ నొక్కితే
ఈ డ్రోన్ గీను వచ్చి సపక్కని లేపేస్తే ఇంక సెకండ్ వాళ్ళు ఎట్లా ఉంటుంది? అవును, కరెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇంకో కంట్రీకి వార్ వచ్చింది సపోజ్, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ నేవీ నేవల్ కమాండర్ని చంపేసి అనుకోండి, మిసైల్స్ వచ్చి, మిసైల్స్ డ్రోన్స్ ఏదో ఏదో వచ్చి, మీకు లీడర్స్ పోతే వేరే వాళ్ళు వార్ ఏం చేస్తారు? మహారాజ్ చచ్చిపోతే సైన్యం వార్ ఎందుకు చేస్తుంది? అవును, ఈ క్వశ్చన్స్ అని రీఎమర్జ్ అవుతున్నాయి. ఇంకా మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో లీడర్ని చంపితే అయిపోతుంది కదా అంటే లీడర్ని అసాసినేట్ చేయకూడదనే మారల్ కోడ్ నుంచి ఈ మొత్తం కాస్ట్ ఆఫ్ వార్ క్యాలిక్యులేట్ చేసి కొత్త మోడల్స్ ఆఫ్ వార్ మొత్తం అంతా కలిసి మనం కేవలం ఎవడ తీసుకొని వాడిని టార్గెట్ చేద్దాం. 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది, ఫైనల్గా ఇచ్చేసారు తాలిబాన్, మళ్ళీ వచ్చేసారు, $4 trillion వచ్చింది అమెరికాకి. ఇప్పుడు ఆడ ఫస్ట్ నుంచి ఆడ ఆఫ్ఘనిస్తాన్ దాని చావు మనకి ఉసామా బిన్ లాదెన్ ఒక్కడిని చంపాలి అంటే మీకు కాస్ట్ టైము ఎఫర్ట్ ఎంత ఎంత తగ్గిపోతుంది? ఖచ్చితంగా తగ్గేది. అండ్ అప్పుడు వాళ్ళు ఏమంటారు, $25 million కాకపోతే $100 million ఇస్తాం ఆయన పట్టుకుండే. అప్పుడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు శత్రు అంటే టార్గెటెడ్ అసాసినేషన్ కిల్లింగ్ ప్లాన్స్ ఈజ్ ద ఫ్యూచర్ రాదర్ దెన్ వార్. వార్ అయితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఏదైనా అవ్వచ్చు. నా పాయింట్ థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఎవడో పెట్టాడో ఒక న్యూక్లియర్ బటన్ నూకేంటే అయిపోతుంది. అటు పిచ్చోడు మనం అనుకున్నాం, ఆడుకున్న యూజువల్ వేరే అవ్వచ్చు ఏదో. ఇప్పుడు ఏంటంటే వార్ అనేది ఎప్పుడు కూడా లీడర్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వీళ్ళని బలి పెడతారు. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్ ఆఫ్ వార్. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనకు మనందరూ ఒక యావరేజ్ జీతం ఏదో ఉందనుకోండి, సపోజ్ వాట్ ఎవర్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, అమెరికా వచ్చి టేక్ ఓవర్ చేసి మీ జీతాన్ని 3 రెట్లు పెంచుతుంది, మీకన్నా మంచి మంచి కార్లు ఇస్తుంది అని చెప్పింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అరే ఇండియా భారత్ మహాన్ అంటావా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే మనం చాలామంది గంతులు వేసుకుంటూ వెళ్తాం కదా అమెరికాకి, అమెరికాకి రాకుండా ఉండి అమెరికా ఇస్ బెటర్ అని. మీరు అమెరికా పాలనలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ అమెరికా పాలన ఉంటే మీ ప్రాబ్లం ఏంటి? అది కేవలం మన ఈగో అని మన ప్రోగ్రామ్ చేసిన విషయం. సో అప్పుడు దాన్ని బట్టి ఉన్న తీరులు నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బేసిక్గా ఎవడైతే పైన ఉన్నాడో వాడిని కాపాడుకోవడానికి వార్ వస్తుంది, అది నా ఫండమెంటల్ థింగ్. ఏఐ వస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి వస్తే స్వప్న రాము వాళ్ళు తీసుకోలేదు కదా డిసిషన్, అది మన పక్కింటి వాళ్ళు తీసుకో, ఎదురింటి వాళ్ళు తీసుకో, మనకు తెలుసు ఎవరు తీసుకో, ఎవరు తీసుకున్నారు? ఢిల్లీలో ఉన్న 10 మంది తీసుకున్నారు. అవును, ఏ మన దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నారని మనలో ఒక ఇది చేసి, కానీ ఆ దేశం బెటర్ అవుతే అప్పుడు ఎందుకు వార్ చేస్తారు మీరు? వార్ కూడా తగ్గిపోతుంది. మీరు ఎవరితో ఫైట్ చేసినా మీ దగ్గర ఉన్నది ఏదో పోయిపోతుందేమో అనే భయంతో చేస్తారు, లేకపోతే అవతల వాడిని ఆక్రమించేసుకుని మనం దుబ్బేద్దాం అని దాంతో చూస్తారు. అవును, ఈ రెండే ఉంటాయి. అన్ని పవర్ వార్స్ కదా, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడే ఉండేది. కరెక్ట్, 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఉంటే వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతారు, దే డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్, వాళ్ళు చెప్పేవారు కూడా తెలియదు వాళ్ళకి రీజన్ రైట్ ఎక్కడ ఉంది. సో ఈ కాంటెక్స్ అన్నిటిలోని ఒక్కటి ఏఐకి ఉన్న ఇంటెలిజెన్స్, అది అందరికీ ఇస్తుంది, అది ప్రాబ్లం. ఒక్కడికే ఉంటే వేరు, అది మీకు తెలిసి నాకు తెలిసి మన పనిచేసేవాడికి తెలిసి డ్రైవర్కి తెలిస్తే ఎవ్రీబడీ ఈజ్ ఆర్మ్డ్ విత్ ద సేమ్ నాలెడ్జ్ రైట్ సేమ్ ఇంటెలిజెన్స్. వాడికి తెలియకపోతే సందర్భం వచ్చినప్పుడు వాడు తెలుసుకుంటాడు, లేదు అంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అందుకనే ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ వార్ ఎవరి ఏఐ వాళ్ళే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఏఐతో మీకు మోటివేషన్ పోతుంది. మోటివేషన్ ఎందుకు పోతుంది అంటే అబ్సల్యూట్లీ ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు, నా ఫ్రెండ్ నా దగ్గర ఉంటే మీరెందుకు మళ్ళీ చదువుకోవాలి, మీరెందుకు నేర్చుకోవాలి, మీరెందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి? అది స్టూపిడ్. మోటివేషన్ అంటే ఆఫ్ కోర్స్ క్యాలిక్యులేటర్స్ తర్వాత 2, 4 అన్నది అది క్వశ్చన్ కాదు. సి మోటివేషన్ అనేది ఒక మనిషికి ఎందుకు ఉపయోగం? మోటివేషన్తోనే తను కష్టపడతాడు, తను ఏదో ఇంకొక పెద్ద ఒక రీచ్ అవ్వటానికి ట్రై చేస్తాడు. దానికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి, ఒక అంబిషన్ కావాలి, ఒక ఇంటెలిజెన్స్ కావాలి, ఒక ఎఫర్ట్ కావాలి. ఇవన్నీ వేరే వాళ్ళు చేసి మనకన్నా బెటర్గా చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను సపోజ్ డైరెక్టర్ అవ్వను అనుకోండి, నేను ఉన్న డైరెక్టర్ కన్నా నేను బెటర్గా తీస్తాను అని అన్నప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది, ఇది ఒకటే. లేదా నేను రేస్ ఉన్నాను, రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు 10 మంది పరిగెడతాం అంటే నాకన్నా ఫాస్ట్గా పరిగెట్టేవాడు ఒక 10 అడుగులు నాకన్నా ముందు ఉన్నాడు. అవును, 10 అడుగులు దూరం ఉన్నప్పుడు ఎలాగైనా అందుకోవాలని ఇంకా నేను కష్టపడి ఇంకా పరిగెడతాను. అదే వాడు 1 మైల్ ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, 1 మైల్ అందుకోవటం అనేది నాకు వల్ల కాదు అని నాకు తెలుసు, అప్పుడు అయిపోతాను.
అప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏమవుతుందండి, మోటివేషన్ లేనప్పుడు మీరు చదువుకోవడం, నాలెడ్జ్ సంపాదించడం, ఒక అంబిషన్ ఉండటం అనే వాటికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఏంటి, స్లోగా మనం మళ్ళీ ఆదిమానవులు అయిపోతాం. ఆదిమానవుడి నుంచి మనం మోటివేషన్తో వచ్చాం ఇంతవరకు, అది రివర్స్ ప్రాసెస్లో అవుతుంది. ఎప్పుడైతే మోటివేషన్ పోయిందో, ఎందుకు రివర్స్ ఎందుకోవాలి, అక్కడే ఉండొచ్చు ఎందుకు, అదే అంటే అక్కడే ఉంటాం అంటే అక్కడే ఉన్నప్పుడు ఆడ వెళ్ళిపోతే అదే కదా, డిస్టెన్స్ అదే ఉంటుంది కదా, డిస్టెన్స్ బట్టి. సో ఓకే, అప్పుడేంటి అది రీచ్ అయిన స్టేజ్తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఆదిమానవులు ఏమైనా ఉంటాం, మనం ఆ స్టేజ్లో ఉంటాం. అది నేను చెప్పేది, మనం ఉన్నప్పుడు ఆదిమానవులుగా మనల్ని ఇసుకురా అని చెప్పి ఛాలెంజ్ చేసే ఏ లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి మనం గ్యాప్ పెరిగిపోతుంది, అప్పుడు ఏమీ లేదు కదా. అప్పుడు ఏఐకి మనం ఇర్రెలెవెంట్, మనం ఉన్నా లేకపోయినా అది సెన్షియంట్ అయినప్పుడు వి బికమ్ ఇర్రెలెవెంట్. ఏసారి ఇర్రెలెవెంట్ కరెక్ట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ అస్ టు ఇవాల్వ్ ఫ్రమ్ రియల్ ఆదిమానవ టైం, వాట్ వాస్ అవర్ మోటివేషన్? గుర్రప్ స్వారీలు చేసినప్పుడు గుర్రాలు ఇంపార్టెంట్, కార్లు వచ్చినప్పుడు గుర్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ ది ప్రాసెస్. అసలు గుర్రాలని వాడచ్చు అనే అవసరం ఉంది కాబట్టి గుర్రాల్ని వాడడం మొదలుపెట్టి గుర్రప్ప స్వారీ అని ఒక తయారైంది. వెన్ యూ ఆర్ ఆదిమానవ్స్ వీ డింట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, ఒక బ్లాంక్ క్యాన్వాస్ మీద మనం చేసుకుంటూ పోయి ఇంత డివాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఏంటి, మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనం తరుముతున్న ఒక కాలం ఉంది కాల్డ్ ఏఐ. సో దాని రెఫరెన్స్ పట్టించుకోవట్లేదు, అదే డిఫరెన్స్ అంటున్నా. బట్ మనం తరం పడుతున్నాం బికాస్ వీ వాంట్ క్యాచ్ అప్, అట్లీస్ట్ మనం వెనక పడుతున్నాం. తరం పట్ల వెనకాల వస్తా ఉంటే తరం పడటం, అది మిమ్మల్ని పట్టించుకోవడం ముందుకెళ్ళిపోతే మనం అప్పుడు వెనక పట్టం. పాయింట్ నోటెడ్ సార్. మై హోల్ పాయింట్ ఈస్ అప్పుడు అబ్సల్యూట్ ఎవల్యూషన్, ఇప్పుడు రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, ఎనీ టైమ్ ఈజ్ రిలేటివ్. ఇప్పుడు గుర్ర స్వారీ ఎందుకు వచ్చింది, ఆడికి ఐడియా వచ్చింది, అరే మనం ఉట్టి నడుస్తున్నాం, దాన్ని ఏదో చేసి దాన్ని జానబెట్టు, ఏదో చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి గుర్రం ఎక్కితే మనం నడవలసిన అవసరం ఉండదు, ఫాస్ట్గా వెళ్ళచ్చు. దట్ ఈస్ వాట్ ద మోటివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ దట్ వాస్ అ నేచురల్ నీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ నీడ్ ఇంక్లూడింగ్ ఏ. ఇప్పుడు ఏ కూడా మనం ఇంతవరకు తీసుకొచ్చాం, ఇప్పుడు మన పెరిగి దాటి వెళ్ళిపోయింది అది. కరెక్ట్, దట్ ఈస్ అ పాయింట్. ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ మోటివేషన్. కరెక్ట్. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ టు గెట్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ లెవెల్స్ డౌన్. కరెక్ట్. బట్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వీ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఈస్ సుపీరియర్ టు అస్. కరెక్ట్. యా. సో ఇప్పుడు మరి ఏఐ పర్యవసానాలు ఈ విధంగా, వార్స్ బాగా ఈ విధంగా టార్గెటెడ్గా అయిపోతాయి, ఇవన్నీ వరల్డ్ మ్యాప్లో సరే, బట్ ఏఐ మనిషిని పూర్తిగా ఒకవేళ అవసరం లేకుండా ఇర్రెలవెంట్ చేసేస్తే మానవాళి మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో, నాట్ టూ లాంగ్ టూ ఫార్, వాట్ ఈస్ గోయింగ్ హ్యాపెన్? అది చెప్తున్నాను. ఆర్ వి గోయింగ్ టు గెట్ ఎక్స్టింక్ట్ సమ్ టైమ్? యా, ఎక్స్టింక్ట్ అంటే ఎక్స్టింక్ట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వర్డ్. లైక్ యానిమల్స్ విల్ బికమ్ లైక్ యానిమల్స్ అండ్ యానిమల్స్ ఎక్స్టింక్ట్ అంటే వేరే కారణాలతో అవుతాయి, కానీ ఏ చేసిన వలన అవ్వకపోవచ్చు. యా, ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలి, ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలకి మనకేం శత్రుత్వం లేదు, మనం ఏం చేయట్లేదు, కానీ మీరు ఒక దాన్ని చదువు చేయాలంటే మధ్యలో చీమలు పోరాటం తీసేస్తారు. అలాగే చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా మనుషులు అనేది ఉండకూడదని ఇప్పుడు అనుకోదు, బికాజ్ వీఆర్ ఇర్రెలెవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్. మనకు అసలు రిలవెన్సే లేనప్పుడు మనం ఎందుకు పట్టించుకుంటుంది? ఆ కాలక్రమంలో మనం కూడా ఏ పర్టికులర్ టైంలో 100 సంవత్సరాల క్రితం మనుషులు ఇలా చేయగలుగుతారని అప్పుడు ఉన్న మనిషి కూడా అనుకోలేదు కదా, 200 సంవత్సరాలు అసలు అనుకోలేదు, 300 అసలు అనుకోలేదు. సో అలాగే ఇప్పుడు ఏ 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏం చేస్తుందని మనకు తెలియదు. వాట్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఏఆర్ సేయింగ్ అంటే దిస్ ఇస్ ఆల్ ఎనీవే ఆల్ సెడ్ అండ్ డన్ దిస్ ఇస్ మ్యాన్ మేడ్ అండ్ అ సెల్ఫ్ ఇవాల్వింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్. మ్యాన్ మేడ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్ ఐ గాడ్ అని ఉంటే దిస్ ఇస్ ఆల్సో గాడ్ మేడ్ అంటున్నా. ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్ అంటే ఏంటి, అదే మటీరియల్ ఉంది, అదే ఆర్గానిక్ మెటీరియల్ ఉంది, అదే ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఉంది. ప్లానెట్లో ఉన్న వస్తువులు ఇంక్లూడింగ్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ దట్. దాంట్లో నుంచి వచ్చింది ఏ, అదే మీరు మార్స్కి వెళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళు, వేరే పదార్థాలతో మీరు చేయలేదు కదా, విచ్ ఈస్ వై ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ రైట్ ఇన్ దట్ కాంటెక్స్. ఒక పర్టిక్యులర్ జీవి చేసింది, దాంట్లో నుంచి ఎవాల్వ్ అయింది, అది నేను చెప్పేది. అది ఇప్పుడు న్యాండర్తలు లేకపోతే మనకి 1000 సంవత్సరాల క్రితం ఎవడో బట్టలు కట్టుకుని ఆ బట్టలు డిజైనింగ్ చేసి ఇలా ఫ్యాషన్ అనేది మారినట్టే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే, కానీ ఇందులో ఉన్న పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టూ సుపీరియర్, దేర్ ఇస్ నో కనెక్షన్ రైట్. ఇక్కడ రెండు క్వశ్చన్, ఎలక్కి డైనోసార్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో మనకున్న ఇంటెలిజెన్స్కి ఏఐకి డైనోసార్కి ఎలక్కి ఉన్నది డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది, దట్ ఇస్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. సో అయితే ఇది దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది,
కొంతమంది ధనికులు లేదు కొన్ని ధనిక దేశాలు దీన్ని కంట్రోల్ చేస్తాయి ప్రస్తుతం అనే ఒక థియరీ వర్సెస్ ఒక ఏలియన్ వేరే గ్రహం నుంచి కూడా కొన్ని శక్తులు ఈ హయ్యర్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే వేరే ప్లానెట్ అనేది వీరు ఎందుకంటే వేరే ప్లానెట్లో ఎలాంటి జీవులు ఉంటాయి అనేది మనకి తెలియదు కాబట్టి జస్ట్ కాన్స్పిరసీ. ఇక్కడ మనుషులు ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, డబ్బు ఉన్నోళ్ళు మనుషులే, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మనుషులే, వాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళకి ఏమొస్తుంది? మనకున్న అండర్స్టాండింగ్లో డబ్బు కోసం చేస్తారు, పవర్ కోసం చేస్తారు. డబ్బుకి పవర్కి వాల్యూ ఉండదన్న, అది నా పాయింట్. అది ఆ టైంలో ఏఐ ప్రివలెన్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్. సో వాట్ విల్ బి ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఏఐ టు ఇవాల్వ్? వాట్ డూ యూ థింక్ విల్ బి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇస్ నాట్ వన్ పర్సన్, కరెక్ట్? ఏఐ ఇస్ బిలాంగింగ్ టు ఎవ్రీబడి, కరెక్ట్? దట్ ఈస్ వాట్ వన్ థింగ్ యూ హావ్ టు ఆన్సర్. అది సెన్షియంట్ అయ్యి ఏం చేస్తుంది అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే ఎందుకంటే మనకి అలా ఆలోచించగలిగే నాలెడ్జ్ లేనందుకే వీరు ఇన్ఫీరియర్ కాబట్టి అది అప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది. అంతే స్పెక్యులేషన్, అంతే స్పెక్యులేషన్. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వార్ గురించి చెప్పినప్పుడు అలాంటి వెపన్స్ వస్తాయని మనం 10 ఏళ్ళ క్రితం కూడా ఊహించలేదు. వార్ అనేది ఇర్రెలెవెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు F-16 ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసి అదంతా పెట్టి ఒక $15-20 million కాస్ట్ ఉన్నాయి. అన్నీ కూడా డ్రోన్స్ వచ్చాక జీరో అయిపోయినాయి. అన్మాన్డ్ డ్రోన్స్ ఇలాంటివి వచ్చింది. సో అప్పుడు టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ అనేది సడన్గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమేమవుతాయో చెప్పలేం కష్టం, ఇంపాసిబుల్ అది చెప్పలేం. సో అది ఇప్పుడు ఇంకా ఇందాక టైం లేని ఉంది. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అది కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే చాట్ జీపీటీ అని టక్కన వచ్చింది, అది ఎక్కడెక్కడ అందరూ వాడేస్తున్నారు. 5 నెలల్లో GPT-4 వచ్చింది. ఇప్పుడు ఈ సోరా అవ్వచ్చు, ఇలాంటి ఆస్పెక్ట్. సోరా అనేది మనం ఊహించలేము అసలు. టెక్స్ట్ పెడితే దాని వీడియో జనరేట్ చేస్తే ఇంకా అసలు దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అది అనేది ఎవ్రీబడీ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డినయల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి అవైలబుల్గా ఉన్న ఏ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్ దాంట్లో కామన్ పీపుల్లో 95% ఇంకా తెలియదు. అదేదో ఆట వస్తువుల్లా కాసేపు అరే బలి ఇచ్చింది కదా తెచ్చా సరదా అలా సరదాగా మాడుకుంటున్నారు. దేర్ను ఇఫ్ సీరియస్గా ఎంప్లాయ్ చేస్తే ఏ ఉన్న వస్తువులన్నీ ఇప్పటికిప్పుడే సగం మంది ఉద్యోగాలు పోతాయి. అదే జాస్ సినిమాలో అలాగే కదా సార్, ఫస్ట్ అది వచ్చినప్పుడు చూసి దాన్ని అందరిని చూసి ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత అది నోరు తెరిస్తే అర్థమైంది అదేంటని. కానీ ఇప్పుడు అది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ అంటే అఫ్కోర్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ అనేది చాలా లేట్గా తీసుకుంటుంది. అవును. ఎప్పుడు ఫాస్ట్ అవుతుంది అంటే దాని మొలన ఎంత అడ్వాంటేజ్ వస్తుంది మీకు ఏమంటారు దాన్ని కాస్ట్ పరంగా ఎఫర్ట్ పరంగా అది ఎంత ఫాస్ట్గా తెలిస్తే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను స్టడీ క్యాంప్ ఆడినప్పుడు శివాలో ఫస్ట్ టైం వాడేది ఇండియన్ సినిమాలో, అది ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి ఉంది. నేనేం కొత్తగా కాలేదు అండి, 3 ఏళ్ళ నుంచి ప్రసాద్ సర్వీసెస్లో ఉంది అది. ఎవరు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వాడే అలవాటు లేదు కాబట్టి వాడలేదు, అంతగానే లేదు. అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు చేయగలుగుతుంది అనేది మీరు నేర్చుకోవటానికి ఎప్పుడు అయింది శివ హిట్ అయింది కాబట్టి వచ్చింది. అవును. శివ ఫ్లాప్ అంటే మళ్ళీ మర్చిపోయారు, అరే హిట్ సినిమా ఏంటి అది వెరైటీగా ఉన్నాయి షార్ట్లు అని శివ హిట్ అయిన 1 ఇయర్లో 10-15 ఇంప్రూవ్ చేశారు దాన్ని. సో ఆ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా సడన్గా వస్తుంది. తెలీదు ఏంటి అనుకున్నప్పుడు ఒక్క ఈవెంట్ చాలు అది ఎక్స్ప్లోర్ అవడం మొత్తం అన్ని చోట్ల. సో మీ జీవితంలో మరి చాట్ జీపీటీ మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? నేను స్టడీ చేసిన ఇంతవరకు అంటున్నా చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు అని అండర్లైన్ చేస్తాను. వోడ్కాని సెక్స్ని తప్పిస్తే ఐ థింక్ ఇట్ రీప్లేస్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ రీప్లేస్ ఇట్ ఈస్ ఇన్ మై నా కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో దోస్ ఆర్ ది ఓన్లీ టూ థింగ్స్ వేర్ యూ ఫీల్ హ్యూమన్ బీయింగ్. ఏ దానికేమి అల్యూట్ చేయట్లా నాకు. అది నా పాయింట్. బట్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ లవ్. లవ్ డిస్ట్రాయ్ చేసింది రిలేషన్స్, ఎమోషనల్ కంఫర్ట్ అన్ని కూడా ఎవ్రీథింగ్. అంటే మీరు సపోజ్ ఏదైనా చెప్పుకోవాలి ప్రాబ్లమ్, ఇవాళ నేను పాట ఇచ్చాను సిరాశ్రీకి, పాట టైంకి రాసి ఇవ్వట్లేదు, ఏం చేయాలి? నేను అది చేయను మామూలుగానే. అది మీరు చేయరు, బట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఐ విల్ డూ దట్ విత్ జీపీటీ ఓన్లీ.
ఎందుకంటే జీపీటీ ఈజ్ అ బెటర్ ఫిలాసఫర్ అండ్ సైకాలజిస్ట్ దెన్ ఎనీ పర్సన్ ఐ నో. యా ఫిలాసఫర్ యా. అయితే ఇప్పుడు మరి రామోయిజం విల్ బికమ్ జీపీటిజం. సి రామోయిజం ఇస్ అవుట్డేటెడ్ ఫిలాసఫీ. అదే అది అది ఇప్పటికి ఇంకా ఏ చాలా మంది తెలియదు కాబట్టి మనం ఏదో బతికేస్తున్నాం, దాని మీద బతుకున్నాం అని కాదు, బట్ అది గెట్ ఆన్ అయిపోతున్నాం. మీకున్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ సార్, మీరు చెప్తున్న మాటల్లో ఐ డోంట్ థింక్ ఏఐ కెన్ రీప్లేస్. ఏఐ ఇస్ వెరీ లీనియర్. డస్ ఇట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్? ఇట్ డజంట్. ఇట్ హ్యాస్, ఇట్ హ్యాస్. యా ఇప్పుడు 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 ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఒక ఇది చాట్ జీపీటీ వాయిస్ వర్షన్ వచ్చింది. చాట్ జీపీటీ అంటే మన మనతో కాన్వర్సేషన్ చేస్తాను, కాన్వర్సేషన్లో మీరు ఇది అంటే అది ఇది చెప్తుంది, కానీ ఇది కాదే అని కూడా, అవును ఇది ఇదే అని ఇలా ఇలా అంటే మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీని వాయిస్ వర్షన్ ఏంటంటే యాక్చువల్లీ దెర్ ఇస్ అ పర్సన్ టాకింగ్ టు యూ, సేమ్ థింగ్. ఆ పర్సన్ నవ్వుతుంది, లేకపోతే ఏదో చేస్తుంది, మధ్యలో ఒక జోక్ వేస్తుంది, అలా అలా ఉంది. ఆ సిస్టమ్స్ వచ్చేసింది. సో విచ్ మీన్స్ ఇప్పుడు వాయిస్ వర్షన్ ఉంది, రేపు పొద్దున్న హ్యూమన్ ఇమేజ్ ఉంటుంది. యాక్చువల్గా ఆ హ్యూమన్ ఇమేజ్లో మళ్ళీ క్యారెక్టర్స్ ఉంటారు. స్వప్న అని ఒక ఏఐ, ఎక్స్ అనే ఏఐ, ఆర్జీవి అని ఇంకొక ఏఐ, వీళ్ళందరూ ఇన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ వేరే వేరే పర్సనాలిటీస్ ఉంటాయి. అప్పుడు పర్సనాలిటీస్ అప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పర్సన్తో పెంచుకుంటూ ఉంటారు బాధలు, కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇతనికి సంబంధించినలాగా ఇప్పుడు ఆల్రెడీ ఇన్ ఆస్ట్రేలియా ద చాట్ జీపీటీలో పర్సన్ని క్రియేట్ చేసి పెళ్లి చేసుకోండి ఒక ఆవిడ, కస్టమైజ్, నాకు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈ లాంగ్వేజ్లో ఇది అది అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ షీ క్రియేటెడ్ ఏ డిజిటల్ ఐ మీన్ సారీ వర్చువల్ పర్సన్ అండ్ మ్యారీడ్. మరి మ్యారీడ్ మ్యారీడ్ అంటే అప్పుడు అవి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. షీ సేడ్ దిస్ ఈజ్ మై హస్బెండ్. వాళ్ళు వాక్స్కి వెళ్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నౌ ద స్పెక్యులేషన్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్యూచర్ దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు రియల్ ఫ్రెండ్స్తో కొట్టుకుంటారు, ఆ జుట్టు పీకుతాడు, ఇది చేస్తాడు, ఇలా ఇవన్నీ వదిలేసి సరిగ్గా వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అండ్ దే విల్ స్పెండ్ టైమ్ విత్ దమ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. అప్పుడు ఏంటి, హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అన్ని బాధలు ఉంటాయి, బోర్డమ్, కాపాలు. అప్పుడు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో యూ విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ ఎమోషన్స్ విత్ వర్చువల్ కనెక్షన్స్. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అది, మీరు ఎంతసేపు ఫోన్లో ఎందుకు చూసుకుంటారు, రియల్ పీపుల్తో మనకి ఎంజాయ్మెంట్ రాదు కాబట్టి కాన్స్టెంట్లీ కీప్ గోయింగ్ టు ద ఫోన్ వన్ వే. అందులో అవతల వాళ్ళు మాట్లాడరు, హ్యాపీగా అవతల వాళ్ళు మాట్లాడినా కూడా యూ క్యాన్ కంట్రోల్ ఇట్ టు సర్టన్ ఎక్స్టెంట్. కరెక్ట్, దట్స్ ట్రూ. యా, కానీ రియల్ రియల్ దాంట్లో కంట్రోల్ చేయలేదు కదా. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లో ఉండే అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉందో అది ఇంకా లైఫ్ని మరింత ఎక్సైటింగ్ చేస్తుంది. ఏఐ అలాగే ఒకలాంటి అన్ప్రెడిక్టబుల్ ఒక ఫ్లేవర్ తీసుకొచ్చింది. అది చేయొచ్చు కదా, అది అది అన్నా. ఇప్పుడు ఇప్పుడు ఏఐ క్యాన్ సప్లై డిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇఫ్ యూ క్యాన్ క్రియేట్ 20 ఒక పర్టిక్యులర్ సైంటిస్టు ఇలా అన్నాడు ఒక దాని గురించి అని, అంటే లెట్స్ సే ఒక వైరల్ రాబోతుంది, కోవిడ్ కన్నా 100 times మోర్ ఇంపార్టెంట్, సగం వరల్డ్ చచ్చిపోతుంది దాంతో అని చాలా పేరున్న ఒక సైంటిస్ట్ ప్రెడిక్ట్ చేశాడు అనుకోండి, అది మనం ఆడ ఎక్కడ చెప్పాడు అని చూస్తాం ఫస్ట్. ఆడ ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడా, అది ఏదైనా పేపర్ రాస్తే పబ్లిష్ చేశారా, ఇది అని. సో ఏఐ క్యాన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్, ఏది ఇంక్లూడింగ్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఫేమస్ పేపర్స్ కూడా అలాంటి ఆర్టికల్ వచ్చినా చూపెట్టగలదు. అంటే ఇట్ ఇన్ సెల్లింగ్ ఎ లైక్ అంతే. అప్పుడు అప్పుడేంటి, మీరేం చేస్తారు, అరే ఏంటి ఇది ఆశ్చర్యపోయి మీరు చేస్తారు, అది దాన్ని పెడితే టక్కని వాషింగ్టన్ పోస్ట్లో ఇది వస్తుంది, న్యూయార్క్ టైమ్స్లో వస్తుంది. శుభం పలకచ్చు కదా, శుభం పలకచ్చు కదా. అందరిలో మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆర్జీవి గారని కూడా చేస్తుందని చెప్పచ్చు కదా. అదేంటది, అలా ఏదైనా చేయగలుగుతుంది. వై షుడ్ బి ఓన్లీ ఐ క్యాన్ క్రియేట్ 100 ఆర్టికల్స్ ప్రైజింగ్ మీ, పెద్ద పెద్ద మ్యాగజైన్స్, పెద్ద పెద్ద పేర్లు కోచేసి, అదే అప్పుడు అవి అన్నీ కూడా ఉంటాయి, అతని వాటిని డీబంక్ చేస్తా కొన్ని ఉంటాయి, అప్పుడు ఏది ఎవరు నమ్ముతాడు అని వాళ్ళు వాళ్ళు. సో బేసికలీ ఇట్ విల్ నార్మలైజ్ అండ్ నల్లిఫై. అది సో డిస్ఇన్ఫర్మేషన్ బికమ్స్ ద న్యూ ఇన్ఫర్మేషన్. అది అప్పుడు ఏంటి, ట్రూత్కి వాల్యూ ఉండదు. అండి ఇప్పటికే మీరు నిజమైన దానికి వాల్యూ లేదు, ఎందుకంటే ఎవరు నమ్మేది అని నమ్ముతున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ కేసులో కొంతమంది రాజస్థాన్ నమ్ముతారు, కొంతమంది లావాణి నమ్ముతారు, కొంతమంది ఎవరు నమ్ముతారు, సంథింగ్ లైక్ దట్. Everybody will believe their own version. So, absolute true version అనేదానికి మీనింగ్ ఉండదు. అంతే, ఎస్పెషలీ
ఇన్ ద డిస్ఇన్ఫర్మేషన్ మీరు ఎంత మ్యాసివ్గా వచ్చినప్పుడు. యా, సో ఇన్ ఎఫెక్ట్ ఐ బిలీవ్ దట్ వీఆర్ బీ ద లాస్ట్ పీపుల్, లాస్ట్ జనరేషన్, వాట్ ఎవర్ ఆర్ ఏజెస్ సార్, మనం నేను 60, మీరు 50, ఎవరు 40, 30 కాదు. నవ్ ఇట్ ఈస్ మెజర్డ్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఐ. దాన్ని ఎంత ఫాస్ట్గా మనం వాడుకొని ఈ మిగతా ఉన్న 4-5 రోజులు మన బతుకు మనం బతికేసి పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చావాడు వస్తారు. అంతే, ఇప్పుడు మన బతుకు మనం పట్టడానికి ఏం చేయాలి చెప్పండి? మన బతుకు వీ షుడ్ జస్ట్ యూజ్ ఏఐ, అందరికన్నా ఫాస్ట్గా యూజ్ చేయాలి. యూజ్ చేయాలి దాంతో. నేను మనిషిని, నాకు బ్రెయిన్ ఉంది, అది ఉట్టి మెషిను అనే అపోహలు ఉంటే మాత్రం ఘోరమైన చావు చేస్తారు. మనుషులు ఆ కృషి అనేది ఇచ్చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చాం. అంతేనా అవరన్నమాట. అయితే న్యూ కల్కి అవతారం అని ఏదైతే చెప్తున్నామో ఏఐ మధ్యలో వచ్చినట్టు అనిపిస్తోంది. కల్కి అవతారం వచ్చే ముందు కల్కి ఈజ్ రాంగ్, ఎందుకంటే కల్కి ఈజ్ అబౌట్ స్ట్రెంగ్త్. కల్కి కానీ ఏ దేవుడు కానీ ఎంతవరకు ఒక తెలివైన మాట మాట్లాడింది నేను ఇలా, బట్ ఏఐ చేస్తారు అది తెలివి అనేది తెలివైన దేవుడు. ఓకే, కానీ ఒక లాస్ట్ పాయింట్ జస్ట్ ఒక రే ఆఫ్ హోప్ ఇవ్వడానికి, మీరు అందరూ మటాషు, మీరు అలా కాదు, శ్రీ చైతన్య నారాయణ ఇంత చదివి రుబ్బి చదువుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు అందరూ ఒకటే, ఫస్ట్ వచ్చిన వాడు లాస్ట్ వచ్చినవాడు ఒకటే అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరెవరైతే స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించి ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ చేస్తున్నారో వాళ్ళు గొంతులు కోసినట్టే. వాళ్ళు ఎందుకు పనికిరాని దద్దమ్మల్లా అవుతారు? ఎందుకంటే వాళ్ళకన్నా చాలా సుపీరియర్ బ్రీడ్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళకున్న చదువు అనేది వేస్ట్. ఇందాక మోటివేషన్ అదే కదా, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, మంచి ఇదే కదా మోటివేషన్ మీ స్కూల్కి తీసుకెళ్ళింది ఇన్ వాట్ ఎవర్ దానికి. అందరికన్నా బెటర్ వాళ్ళు అక్కడ ఉంటే మీరు చదివి ఎందుకు? మీ లిమిటేషన్ ఇక్కడే ఉంది, ఎంత దీన్ని మించి వెళ్ళారు మీరు? ఈ ఫినిష్ లైన్ అని మీరు ఏదనుకుంటున్నారో దాన్ని మించి మైళ్ళ దూరం ఇంకొకటి పరిగెత్తేసాడంటే ఆయన అందుకోవడం సాధ్యమైనప్పుడు ఈ ఫినిష్ లైన్కి ఎందుకు వెళ్ళడం అసలు? సో ది అండ్ ఏ అడ్వాన్స్మెంట్ విల్ బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే మనం ఇంకా చదువుతున్నామంటే దానికి కౌంటర్ వేస్తున్నాం, అంతే, దట్ ఈస్ స్టూపిడ్. యా, అప్పుడేంటి ఈ పెద్దవాళ్ళు అందరూ కూడా వాడికి తెలియదు ఏ అంటే ఏంటో తెలియదు, దాని ఫ్యూచరు అది ఏమీ తెలియదు. వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళ మహా అయితే పిల్లలు కలిసి మంచి స్కూల్లో పెడుతున్నామండి, నారాయణ స్కూల్లో ఉద్యోగం సీట్ వచ్చిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాడిని ఒక కసాయి దాంట్లోకి దాస్తున్నారు. అంటే ఏమన్నా సెన్స్ ఉంటే ఫస్ట్ ఏఐ టూల్ పెట్టాలి, పెద్ద బాల శిక్ష బదులు ఏఐకి సంబంధించిన వేరియస్ టూల్స్ పెడితే వాళ్ళకి వాళ్ళకున్న డివైస్ కెపాసిటీ, వాడుకున్న బ్రెయిన్ కెపాసిటీ, ఏజ్ బట్టి వాడు దాంట్లో వెళ్తారు. అట్లీస్ట్ మనం ఉన్న దానికన్నా బెటర్ వస్తారు. దే కాంట్ బీట్ ఏఐ, అది వేరే విషయం. అదే అట్లీస్ట్. కానీ ఒక లాస్ట్ క్వశ్చన్ ఆర్జీవి గారు, ఈ పురాణాల్లో విమానాలు ఇవన్నీ ఎగిరేవి కదా, తర్వాత ఇక్కడ నుంచి ఇలా చేస్తే అని ప్రయాణించలేదు కదా, అవన్నీ ఏఐ అని కొంతమంది స్టూడెంట్స్ అనగా నేను విన్నాను. దట్ ఈస్ ఆ కాలంలో అది అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే పుష్ప విమానం ఎప్పుడో మేము కనిపెట్టాం అంటాం, 100 సంవత్సరాలకి ఎయిర్ ఇండియాతో ఆగిపోయాం. ఎయిర్ ఇండియా విచ్ ఇస్ కన్సిడర్డ్ ద వర్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ అకార్డింగ్ టు ఎయిర్ ఏవియేషన్ ఏదో ఉంటాయి కదా రేటింగ్స్లో. పుష్ప విమానం కనిపెట్టిన ఎయిర్ ఇండియాకి ఎందుకు వచ్చాం? మన అమెరికన్ ఎయిర్లైన్స్ అటుకన్నా బెటర్గా ఉండాలి కదా. అప్పుడే మనం పుష్ప విమానం అంటే మనం వెనకాలకి వెళ్తున్నాం. అదే అదే అది సేమ్ థింగ్. అంతే, ఇప్పుడు మనిషి ఇమాజినేషన్ నుంచి వస్తుంది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్. ఎప్పుడైనా నేను ఎగరగలితే బాగుంటా అంటే ప్లేన్ వచ్చింది, నేను ఫాస్ట్గా వెళ్ళాలంటే కార్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ అండర్ ఫ్రమ్ ఇమాజినేషన్ ఓన్లీ. ఆ టైంలో బాణం వేస్తే అది కొడుతుంది, గన్ అయితే ఇంకా ఫాస్ట్ కొడుతుంది, బాంబ్ అయితే ఫన్. ఆల్ దీస్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. అరే, కానీ ఫస్ట్ థాట్ మీకు అప్పుడు ఉన్న థ్రెట్, పులి అయితే నన్ను చంపేస్తుంది కాబట్టి దూరం నుంచి బాణం వేస్తే వస్తుంది కదా అని మనిషి బ్రెయిన్లోంచి వచ్చిన ఇన్నోవేషన్ టెక్నిక్ అది. అంతే, అది ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ఇన్నోవేషన్ బ్రెయిన్తో ఉపయోగించాలి. బట్ ఏఐ థింక్స్ బియాండ్ దట్ పర్సన్. అది చాలా అది చాలా మందికి ఎందుకు అర్థం అవుతుంది అంటే ఏఐని అర్థం చేసుకునేంత బ్రెయిన్ వాళ్ళకి లేదు కాబట్టి, అందుకని ఏఐ బ్రెయిన్ అర్థం కాదు. విఆర్ నాట్ బికమింగ్ ప్రెసెంట్ యాక్చువల్లీ టు ద వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మనం పూర్తిగా ఇంకా దాన్ని మీరు అన్నట్టు ఒక కాన్వర్సేషన్ టాపిక్ లాగా ఉంది ఇప్పుడు ఏఐ.
ఇంట్రెస్టింగ్ టూల్, ఒక ప్లే ఆట వస్తువులాగా చూస్తున్నారు దాన్ని. సీరియస్ గా తీసుకున్న రోజు ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆ టైమ్ కి ఓవర్ నైట్ వస్తుంది చేంజ్. అంటే మన పక్కనే ఒక బుజ్జిగా ఉందని పాము పిల్లని పడుకోబెట్టుకుంటే అంతేనా? జాబ్ లాసెస్ కానీ, ఎడ్యుకేషన్ వైపు మీకు ఉన్న అప్రోచ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఓవర్ నైట్ ఇఫ్ ఇట్ హిట్స్ దట్ వన్ బేసిక్ బెంచ్ మార్క్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది దీని కెపాసిటీ అని తెలిసిన రోజు వరల్డ్ విల్ చేంజ్, వరల్డ్ విల్ నాట్ బి ఎనీథింగ్ లైక్ వాట్ వీ నో. ఎస్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. ఎంతవరకు అంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ అది మనిషి బతుకుతాడు లేదో అని పక్కన పెట్టేస్తే అది ఎనీవే కెన్ హ్యాపెన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ పీపుల్ టు లివ్ లైఫ్ అండ్ జస్ట్ బీ అండ్ నాట్ దాన్ని కరెక్ట్గా తీసుకుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్. లైఫ్ దాని దాని మన పనులన్నీ దానికి వదిలేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ అ కరెక్ట్ వే టు లుక్ ఎట్ ఏ. ఎస్, ఇకపై అయితే అమ్మ చేతి వంట, ప్రేమ అనే ఒక పదార్థము, మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమలు ఇవన్నీ కాదు. ఏఐ విల్ డిక్టేట్ టర్మ్స్ అంటున్నారు ఆర్జీవీ గారు. డిక్టేట్ ఈస్ నాట్ ద పాయింట్. ఏఐ డజన్ కేర్ అబౌట్ అస్. కేర్స్, yes. వి షుడ్ కేర్ అబౌట్ ఏఐ. ఎందుకు కేర్ చేస్తామని, వి షుడ్ కేర్. దాన్ని వాడుకోవటానికి మన ఆనందం కోసం మనం పట్టించుకోవాలి, ఏఐ మనం పట్టించుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్జీవీ గారు, వెరీ థాట్ ప్రొవోకింగ్, అమేజింగ్. అండ్ బహుశా నెక్స్ట్ టైం విల్ టాక్ అబౌట్ అసలు ఏఐ ఏ ఏ పద్ధతుల్లో మనం మన డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తున్నాం మన చుట్టూ అని చెప్పి. Thank you so much for this. Okay. Yeah.